Check, check. Praise the Lord. Check mic, check mic, check mic, check mic, check mic. ఇలా ముందుకు వచ్చి పడు విసురా. ఇలా నాకు ఫ్రంట్కి వచ్చేస్తే ఈజీ కదా, ఫ్రంట్ సీట్లోకి వచ్చేయండి. నేను మాట్లాడేటప్పుడు నాకు ఈజీ ఉంటుంది. చెక్ మైక్. ముందుకు వచ్చేయండి, ఎవరన్నా బ్యాక్ కూర్చుని ఉంటే ముందుకు వచ్చేయండి. డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, కానీ దగ్గరికి రండి. స్టార్ట్ చేసుకుందాం. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ఈ ఉదయకాలం మరొకసారి దేవుని సన్నిధిలో చేరి దేవుని ఆరాధించడానికి ప్రభు మనకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ మనం అందరం లేచి స్తుతి కీర్తన పాడు ద్వారా ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనముల్లో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయన గూర్చిపాడుడి, ఆయన కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకార్యములన్నిటి గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. పుత్ర శరా సర్వాలోకమా
నందు ఆశీర్వదించువై నిత్యము దూత గణముల చేత పొగడబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మల త్రియేక దేవ, నినా నేడు నిరంతరము ఏకరీతిగున్నవాడా, ఎవరును సమీపించరాని తేజస్సులో అమరత్వంలో ఉన్న గొప్ప దేవ, నీ ప్రియకుమారుడు మా రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పుణ్యనామములో ఈ ఉదయకాలము అబ్బా తండ్రి అని మీ పాదాల దగ్గరకు, మీ కృపాసన దగ్గరికి, మీ కరుణాపీఠం దగ్గరకు రావడానికి మా బ్రతుకుల్లో మీరు ఇచ్చిన ఈ కృపా గడియలను బట్టి, క్షణాన్ని బట్టి, స్థితిని బట్టి మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమైన మమ్మను మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా బ్రతికించి, మీరు వెల ఇచ్చి కొనుక్కొని మీ బిడ్డలుగా స్వీకరించి, మీ ఆత్మనిచ్చి, దత్తపుత్రాత్మనిచ్చిన ఆయన మమ్మను అబ్బా తండ్రి అని పిలుచుకోవడానికి కాకుండా, మీ రాజ్య వారసులుగా, మీ స్వాస్థ్యానికి వారసులుగా, హక్కుదారులుగా మమ్మను చేసుకొని ఈ భూమి మీద నీ బిడ్డలుగా, నీ ప్రతినిధులుగా ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. గత వారమంతా, గత నెలంతా కూడా నీ కృపలో కాచి కాపాడారు. ఆపదల నుండి, అపాయం నుండి, శోధల నుండి, వేదల నుండి, నాయన కష్టం నష్టముల నుండి తప్పించిన ఆయన, ఈ ఉదయకాలం నీ సన్నిధిలో సజీవులుగా ఉండి, సజీవుడు అని నిన్ను ఆరాధించి, స్తుతించి, ఘనపరిచి, మా మృక్కుబళ్ళు, మా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడానికి మా బ్రతుకుల్లో మీరు ఇచ్చిన ఈ కృపాభాగ్యాన్ని బట్టి వందనాలు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకుంటాం? వెండి నీది, బంగారం నీది, భూమి దాని సంపూర్ణత, వేయి కొండల మీద పశువులు నీవే కదా అయ్యా. నువ్వేం కోరుతున్నావు? మా విరిగి నలిగిన హృదయాన్ని కోరుతున్నావు, కృతజ్ఞత నిండిన హృదయాన్ని కోరుతున్నావు. ఇదిగో నీ సన్నిధానానికి వచ్చాం, వట్టి వజతులతోనే వచ్చాం నాయనా, కానీ నిండు హృదయంతో వచ్చాం, కృతజ్ఞత వచ్చాం. మమ్మను మా కృతజ్ఞతను, మా స్తుతుల్ని అంగీకరించమని బ్రతిమలాడుకుంటున్నాను. నీ సన్నిధిలో నిత్య సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవని దావీదు చెప్తున్నట్టు. ఇదిగో నాయనా, దావీదు కీర్తన కాడు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ఇదిగో నా హృదయం నీ సన్నిధి కొరకు, నీ కొరకు ఆశపడుతుందని. ఇక ఆశతో వచ్చిన బిడ్డలందరినీ, ఆశతో, ఆసక్తితో నాయన ఈ యొక్క ఆన్లైన్లో వాచ్ చేస్తున్న బిడ్డల్ని, నీ సన్నిధిలో కూర్చొని నిన్ను ఆరాధించడానికి సిద్ధంగా ఉన్న బిడ్డలందరినీ నీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాను. నన్ను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నీ పక్షంగా ఉన్న, దాసులుగా ఉన్న మమ్మల్ని మీ గాయాల్లో దాచుకొని ఆయన, మమ్మల్ని పదవులను కాల్చి, మా మనస్సాక్షులను కడిగి, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకృతంగా చేసుకోండి. మా ఆరాధన నీ దృష్టికి ఇంపైన ధూపంగా చేసుకోండి. మా స్తుతుల మీద మీరు ఆశీనులు కమ్మని, మమ్మను దీవించినైనా ఈ భయంకరమైన దినాల్లోనైనా నీ కొరకు వెలుగు జ్యోతులు వలె నిర్మించడానికి నీ కృప నిమ్మని బ్రతిమలాడుకుంటున్నాను. మా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ ఎరిగి కూడా నాయనా, ఇగో నాయనా తండ్రి, నువ్వు చూస్తూ ఉన్నావు, అవన్నీ కనిపెడుతూ ఉన్నావు తండ్రి. తగిన కాలంలో నీ కార్యాలు చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. మమ్మల్ని నాయనా నీ సాధనాలుగా వాడుకొని ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని ఇగో ఈ సన్నిధిలో నిన్ను ఆరాధిస్తుంటుండగా మా ఆరాధన, మా స్తుతి, మా ఘనతలు, మా సమస్తం కూడా మీకు అంగీకృతంగా చేసుకొని దీవించి మమ్మను పంపించమని, ఆది అంతమైన మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పచ్చబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగనో అలాగే భూమి అందును నెరవేరునుగాక. బాగుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులు మేము క్షమించిన ప్రకారమే మరణమును క్షమించము. మమ్మను శోధనలో నిగితే కాక దృష్టి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మేమైనా తండ్రి. ఆమేన్. మనమందరం అలా నిలుచుని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా 84 దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. సామ్ 84, వీ విల్ రీడ్ ఇట్ రెస్పాన్సివ్లీ. 84 దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. సైన్యముల అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! మైక్లో చదువునా ప్రసాద్. సైన్యముల అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోలకు గూటి స్థలము దొరికెను. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు,
వారిలో ప్రతివాడు సియోన్లో దేవుని సన్నిధిని కనబడును. దేవా, మా కీడమ దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. దేవుడైన యెహోవా సూర్యుడును కీడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకధిపతి యెహోవా నీ అందు నమ్మికించువారు. దానిలు దేవుడి పరిశుద్ధ వాక్యమును మనందరి వెనుకట్లో ఫలింపజేయనుగాక. మనం అందరూ నిల్చొని నిరంతర స్తోత్రాలుడైన దేవుని పరిశుద్ధ నామమును సన్నతించుకుంటూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 16వ కీర్తన, యెహోవా నా మొరలాలించెను తన మహాదయను నన్ను గణించెననే కీర్తన పాడి దేవుని మహిమపరచుకుందాం. 16వ కీర్తన, యెహోవా నా మొరలాలించెను తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొరలాలించెను తన మహాదయను నన్ను గణించెను. ఆహా నిశలది నహీనుడగున దుహాయనెడు ధ్వని గ్రహించి మణిపెను. యెహోవా నామములాలించెను తన మహాదయను నన్ను గణించెను. పిశాచి గడిమి బడగొట్టెను తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేషవాప నిశాంతమున చేచి సేదదీచెను. యెహోవా నా మొరలాలించెను తన మహాదయను నన్ను గణించెను. మదావళము మూలు నామదిన్ తన ప్రదీప్త వాక్యాంకుశాహతి యదే చలాని గురించి పాప మదుదల్ నరికి దరికి చేచెను. యెహోవా నా మొరలాలించెను తన మహాదయను నన్ను గణించెను. అనీతి వస్త్రమెడలించెను యేసు నా దురాగ్రమున ముంచెను. వినోదయజ్ఞమిదనునియన్న గణన్విన ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మొరలాలించెను తన మహాదయను నన్ను గణించెను. విలాపములకు చెవి నీచెను శ్రమ కళాపములకు సెలవిచ్చెను. శిలానగము పైకి లాగినను సుఖ కళావడు మనస్సులోన నిలిపెను. యెహోవా నామములాలించెను తన మహాదయను నన్ను గణించెను. అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక తెగించి మృతి గోపగించి పాప నిగుల్ స్వగసుగాడనచెను. యెహోవా నా మొరలాలించెను తన మహాదయను నన్ను గణించెను.
బైబిల్ ఉంది దయచేసి కూర్చుందామండి. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం యోహాను మొదటి పత్రిక 5వ వచనం నుండి 10వ వచనం వరకున లేఖన భాగాన్ని సహోదరులు జుబాల్ మోహన్ గారు వచ్చి మనకు చదివి వినిపిస్తారు. యోహాను మొదటి పత్రిక 5వ వచనం నుండి 10వ వచనం వరకున్న లేఖన భాగాన్ని. ఆపేమట మనల్ని ప్రార్థనలో నడిపించవలసిందిగా మన సాగర్ నగర్ బ్రాంచ్ పాస్టర్ గారు రెవరెండ్ చార్లీ మోజెస్ గారు మనల్ని విజ్ఞాపన ప్రార్థనలో నడిపించవలసిగా కోరుచున్నాను. నేటి దినముకే ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము అపొస్తలుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలాగ రాయబడి ఉన్నది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలాగ రాయబడి ఉన్నది. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపం లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం పాపం చేయలేదని చెప్పుకున్న ఎడల ఆయన్ను అబద్ధకునిగా చేయవారమగదము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ప్రభా, ఈరోజు వరకు మమ్మల్ని క్షేమంగా ఉంచి మరొకసారి ప్రభు మీ యొక్క సన్నిధిలో కూడి ప్రభు ఆన్లైన్లో మీ యొక్క మాటలు విని మా జీవితాన్ని మార్చుకోవడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రములు. ప్రభా, అనేకమైన మంది మా ప్రియులు, మా యొక్క ప్రభా రిలేటివ్స్ ప్రభు చాలామంది కూడా నిద్రిస్తున్నారు, కానీ ఎందుకనో ఇంకొంతకాలం ఆయుష్ మీరు మాకు ఇచ్చారు, దాన్ని బట్టి మీకు స్తోత్రములు. ప్రభా, ఈ యొక్క యాత్రలో మేమందరం ఉంటుండగా, కొద్ది సంవత్సరంలో మీ లోకంలో జీవిస్తుండగా ప్రభు మీకు మహిమార్థమై జీవించడానికి తగిన కృప చూపిస్తున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి. ప్రభు, అనేక మందికి లేని అవకాశాన్ని, భాగ్యాన్ని, మంచి ఆరోగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. ప్రభు, ఈ సమయంలో నాయన మా యొక్క పట్టణం కొరకు, మా దేశం కొరకు ప్రభు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభు, ఈ యొక్క మహమ్మారి, ఈ యొక్క కోవిడ్, ఈ యొక్క పాండమిక్ టైంలో తండ్రి మహా విజృంభించిన సమయంలో నాయన మీకు కృప కొరకు, నాయన మీ యొక్క మర్సీ కొరకు మేము వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా, మీ యొక్క రక్షణలో ఈ రోజు వరకు మరణించినందుకు మీకు స్తోత్రములు తండ్రి. ప్రభా, ఎవరైతే నాయన వాళ్ళ కుటుంబంలో కొంతమందిని కోల్పోయారో, నేను మీ యొక్క ఓదార్పును, నాయన మీ యొక్క ఆదరణను ఆ కుటుంబంలో మీరు దయచేయమని వేడుకున్నాం. ప్రభా, మా యొక్క మాటలు కొంతవరకు మాత్రమే వెళ్ళగలిగాను తండ్రి, వారు మీ ఆత్మతో నింపి నాయన మీ యొక్క ఆదరణ వారు కలిగించమని వేడుకుంటున్నాం. ప్రభా, మమ్మల్ని మేము ప్రభా కాపాడుకుంటూ తండ్రి సురక్షితంగా ఉండడానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ప్రభా, అనేకమైన మంది ప్రభా ఈ పట్టణము, దేశం అంతట్లో కూడా నాయన బాధపడుచున్నారు. ప్రభా, ఆక్సిజన్ లేక హాస్పిటల్స్ బాధపడుచున్నారని వాళ్ళందరికీ జ్ఞాపకం చేసుకుని తండ్రి వారిపై మీ యొక్క కరుణను చూపి తండ్రి వాళ్ళు రికవర్ అవ్వడానికి తగిన కృప చూపించమని వేడుకున్నాం. ప్రభా, ఈ సమయంలో ప్రభా మా దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళందరికీ జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా అధికారులందరినీ కూడా మీ చేతుల్లోకి అప్పగిస్తాం తండ్రి. ఈ దేశాన్ని ప్రభా మంచి పదంలోకి నడిపించవలసి కావాల్సిన అటువంటి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మీరు దయచేయమని వేడుకున్నాం. ప్రభా, అదేవిధంగా ప్రభు దేశాన్ని పరిపాలిస్తున్న ప్రైమ్ మినిస్టర్ గారికి, అదేవిధంగా మా యొక్క రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న చీఫ్ మినిస్టర్ గారికి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభు, చక్కని ఆలోచనలు, చక్కని నిర్ణయాలు తీసుకోవడానికి సామర్థ్యం మీరు దయచేయమని వేడుకున్నాం. ప్రభు, ఈ యొక్క ఆక్సిజన్ కొరత కూడా ప్రభు మీరు తీసివేసి అండ్ ఎవరైతే హాస్పిటల్ జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఇవన్నీ అందులాగా మీరు యొక్క కృప మీరు దయచేయమని వేడుకున్నాం.
ప్రభా మరి గడిచిన వారం నుంచి ఈ వారం వరకు నన్ను అనేక మంది ప్రభా దైవజనులతో కూడిన ప్రభా మీ యొక్క ప్రాణాలు విడిచారు, కానీ ఆ కుటుంబాలు మీరే జ్ఞాపకం చేసుకొని మీ యొక్క ధైర్యాన్ని మీ యొక్క ఆదరణను కలిగించమని వేడుకుంటున్నాం. ప్రభా దైవజనులందరికీ మరొకసారి ప్రాముఖ్యంగా మా సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి, మా సంఘంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరైతే మరణావస్థలు ఉన్నారో వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి, మీకు హస్తాన్ని వారిపై ఉంచి ప్రభా కంప్లీట్ రికవరీ, ప్రభా స్పీడ్ రికవరీ మీరు దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభా వైద్యులకే పరమ వైద్యుడు నీవు ప్రభా, అందుకని మీకు హస్తాన్ని వాళ్ళపై ఉంచమని, ఆ కుటుంబాలపై ఉంచమని మేము వేడుకుంటున్నాం తండ్రి. నాయన ఇంకా రకరకాల కోవిడ్తోనే కాకుండా రకరకాల బాధలతో బాధపడుతున్న అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి, వాళ్ళందరికీ కూడా కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ మీరే దయచేయమని మేము వేడుకుంటున్నాం. ప్రభా సంఘంలో ఉన్న పెద్దవాళ్ళందరికీ జ్ఞాపకం చేసుకుని నాయన ప్రభా వాళ్ళకి కావాల్సిన ఉద్రాపయంలో వాళ్ళకి కావాల్సిన యొక్క రెసిస్టెన్స్ పవర్ను కూడా మీరే వారు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా స్త్రీలందరిలో కూడా ఒక నూతన ఉద్యోగం మీరు తీసుకురామని మేము వేడుకుంటున్నాం తండ్రి. ఏమైనా స్త్రీలందరూ కూడా మీకు వాక్యంలో ఎదుగుతూ మీకు వాక్యానుసారమైన జీవితంలో ముందుకు వెళ్ళడానికి తగిన కృపను చూపించండి ప్రభా. సమస్య వచ్చినప్పుడు ప్రభా, శోధన వచ్చినప్పుడు పడిపోకుండా, లేకపోతే తిరిగి మిమ్మల్ని ప్రశ్నించేవారుగా కాకుండా అన్న విశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి, ఒక ముందరుకు వేయడానికి అటువంటి సామర్థ్యము మీరు మాకు దయచేయమని మేము వేడుకుంటున్నాం ప్రభు. యవనస్తులు ఎవరు కూడా ప్రభా మార్గంలో చుట్టెళ్ళిపోకుండా మిమ్మల్ని నిరంతరం కూడా వెంబడించే వారుగా వారు మలుచుకోండి. ప్రభు చిన్న పిల్లలకు కూడా తండ్రి ఇటువంటి వయసులో నుండి వాళ్ళ హృదయాల్లో మీ యొక్క మాటలు నాటడానికి తగిన కృపను మీరు మాకు చూపించండి, అటువంటి భాగ్యం మీరు మాకు దయచేయండి. తద్వారా వాళ్ళ పెరిగిన తర్వాత యవనంలోకి వచ్చినప్పుడు తండ్రి మార్గం నుంచి వెళ్ళిపోకుండా బండ మీద ఇల్లు కట్టుకునే వారిని వలె వాళ్ళ జీవితంలో కూడా స్ట్రాంగ్గా ఉండడానికి, బలమైన పునాదులు కలిగి ఉండడానికి అటువంటి కృప మీరు మాకు చూపించమని మేము వేడుకున్నాం ప్రభు. ప్రభా సంఘంలో ఉన్న స్త్రీలను పురుషులందరూ కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి, నూతన ఉద్యమం మరొకటి మీరు తీసుకురామని మేము వేడుకున్నాం ప్రభా. మేము ఫిజికల్గా కలలేకపోతున్నాం, కానీ ఎవరైతే ఆన్లైన్ సర్వీస్ వింటున్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్న ఆయన, వాళ్ళ కుటుంబాలను మీరు ఆశీర్వదించండి, వాళ్ళ హృదయాశలను మీరు నెరవేర్చండి. మీకు వాక్యానుసారంగా ఆయన లోకంతో కాంప్రమైజ్ అవ్వకుండా మీకు వాక్యానుసారంగా వెళ్ళడానికి అటువంటి ధైర్యాన్ని సామర్థ్యాన్ని మీరు దయచేయమని మేము వేడుకున్నాం ప్రభా. ఒక సంఘంగా మేము అందరం కలిసి తండ్రి ఈ యొక్క పట్టణంలో ఒక వెలుగు కలిగి ఉంటూ ఇంకా అనేకమైన మందికి మీకు వెలుగులోకి నడిపించడానికి అటువంటి కృప మీరు మాకు దయచేయమని వేడుకున్నాం తండ్రి. అంధకారంలో ఉన్న అనేక మందికి మీ యొక్క సువార్త ద్వారా ఆ వెలుగును తీసుకువెళ్ళడానికి తగిన కృపను మీరు మాకు అందజేయమని వేడుకున్నాం తండ్రి. మరొకసారి మా యొక్క ఆరాధనను స్వీకరించమని వేడుకున్నాం, మా యొక్క ప్రార్థనలు విని వాటికి జవాబులమని వేడుకున్నాం తండ్రి. ప్రభావ మంచి ఆరోగ్యం ఇచ్చి మమ్మల్ని కాపాడమని, ప్రభు పాండమిక్ టైంలో నుంచి కూడా తండ్రి నశించిపోకుండా ఇంకొంతకాలం ఆయుష్ ఇచ్చి ప్రభా, తద్వారా మా జీవితం ద్వారా మీ మహిమార్థమై జీవించడంలాగిన మా సాక్ష్యం ద్వారా మీరు మహిమ పొందాలని కోరుతూ అటువంటి లైఫ్ అటువంటి జీవితం మీరు మాకు అందజేయమని కోరుతూ ఇచ్చిన ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులరా, మరి దేవుడు మనల్ని కాపాడి తన కృపలో భద్రపరిచి మనం ఆశించు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన దీవెనలు ఇస్తున్నాడు. గతించిన పోయిన వారి కంటే మనం ఏం గొప్పవారమని కాదు, గతించిన పోయిన వారంతా కూడా వారి పాపలని కాదు, నిలుచునో మనం నీతిమంతులం అని కాదు. దేవుడు తన కృపను ఇంకా ఉంచాడు, దేవుని ఉద్దేశాన్ని మన జీవితాల ద్వారా నెరవేర్చాలని మాత్రమే అన్న సంగతిని మనం మర్చిపోవద్దు. మరి ఈ సమయంలో గత వారంలో గత నెలలో మరి దేవుడు ఒక ఫేస్ గుండా మనల్ని నడిపించాడు. దుఃఖం, వేదన, భయం, అన్సర్టనిటీ, నెక్స్ట్ సెకండ్ ఏంటి అన్నది ఎవరికి తెలియని పరిస్థితి, ఇంకా ఈ నెల అంతా కూడా అలాగే ఉంటుంది రాబోయే నెలలో కూడా అని అంటున్నారు. పరిస్థితులన్నీ ఇలాంటి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు యాజ్ ఎ బిలీవర్ మన విశ్వాసంగా మనకున్న నిరీక్షణ ఆధారం చేసుకొని దేవుణ్ణి స్తుతించి బదులుపై ఉన్నాం. చెరసాల్లో పౌలు శీల దెబ్బలు తిని ఉన్నారు, గాయాలతో ఉన్నారు. రెండో రోజు ట్రయల్ అవుతుంది, వారికి ఉరిశిక్ష ఇస్తారో చంపేస్తారో ఏం తెలీదు. అలాంటి పరిస్థితుల్లో వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, ప్రభువుని గణపరుస్తూ ఉన్నారు. మనము జీవము గల దేవుని బిడ్డలం, మన ప్రభు సజీవుడని మనకు తెలుసు, ఆయనకు అసహజమైనది ఏమీ లేదని తెలుసు. స్వస్థతనివ్వగలిగిన దేవుడు నేనే స్వస్థపచ్చి హోవ అని అన్నాడు. ఆయనకు అసహజమైనది ఏమి లేదు, మరణమును జీవమును కూడా ఆయన చేతిలోనే ఉన్నాయి. అలాంటి దేవుడిని కలిగి ఉన్నాం, ఆయన సన్నిధిలోకి వచ్చాం, ఆయన్ని ఆత్మతో సత్యంతో ఆరాధించుకుందాం, కృతజ్ఞత చెల్లించుకుందాం, గణపరుద్దాం. ప్రభు మన ఎడలు ఎప్పుడూ
అన్యాయస్తుడిగా ఉండలేదు. మనం ఆశించే వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికం దేవుళ్ళు ఇచ్చాడు. ఎక్కడి నుంచో ఏ ఏ పరిస్థితులు కూడా మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చాడో మనకు తెలుసు. ఒకవేళ చిన్న గాయమైనా చిన్న బాధ కలిగినా అదేదో ప్రభు మన ఇళ్ళ కీడు చేస్తున్నట్టు కాదు, మన మేలు చేస్తున్నట్టే. కాబట్టి మేలు చేసే దేవుడే, మంచి దేవుడే. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఆయన్ని స్తుతించి ఆరాధించి గణపరచవలసిన బాధ్యత మనకుంది. మనమందరం అలాగే కూర్చొని దైవజనుడు ఒక ఆయన విలియం హంటర్ అనే ఆయన యేసు ప్రభువుని గురించి రాస్తూ ద గ్రేట్ ఫిజిషియన్, మహావైద్యుడు ఆయన. ఆయన స్వస్థతనివ్వగలిగిన దేవుడు. ఆయన నామములో స్వస్తుంది, ఆయన మాటలో స్వస్తుంది, ఆయన చూపులో స్వస్తుంది, సమస్తంలో స్వస్తుంది. అలాంటి యేసయ్య నామాన్ని స్తుతించుకుందాం. 312 కీర్తన. మహావైద్యుండి వచ్చెను, ప్రజాలి బ్రోచు యేసు, సహాయమియ వచ్చెను, సంధింపరండి యేసు అనే కీర్తన పాడి దేవుని మహింపచ్చుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 312 పాట. మహావైద్యుండు వచ్చెను, ప్రజాలి బ్రోచు యేసు, సహాయమియ వచ్చెను, సందింపరండి యేసు. మాధుర్యంపునామము మోలమేచు గానము వేదవాక్య సారము పాపమేళ బోయెను మేలొందుడేసు పేరం గృపాసంపూర్ణమొందుడి అపార శాంతుడే మాధుర్యంపు నామము మోదమేచు గానము వేదవాక్య సారము నుండి గోరి పిల్లను విశ్వాసముంచి యేసు గణముగా స్తుతించుడి మనము పొంగ మాధుర్యంపునామము మోదమేచు జ్ఞానము వేదవాక్య సారము శ్రీయేసు కై అప్రించుడి మియావ జీవ మూలు ప్రియంపు దాసు లౌచును రాయంబుగో
మాధుర్యంబు నామము మదమేచ్ గానము వేదవాక్య సారము దేవుణ్ణి స్తుతించుకుందాం. అందరు లేచి నిలబడదాం. దేవుని సన్నిధిలో ఆయన్ని గణపరుస్తూ ఆయన గొప్ప నామాన్ని, ఆయన చేసిన మేళ్లను, ఆయన ఉపకారాలని తలపోసుకుంటూ మేలులు మేలులు మరిచిపోలేనయ్యా, ఆయన చేసిన మేళ్లను మరిచిపోలేని స్థితి. ఎన్నెన్ని గొప్ప కార్యాలు మన ఏళ్ళ చేశాడు. మనం నమ్మదగిన వారం కాం, అయినా ఆయన నమ్మదగిన వారిగా ఉండి మన ఎడల మనం ఆశించేవాడి కంటే, ఊహించే వాటికంటే అత్యధికమైన దేవునిలు ఇచ్చిన ఆ గొప్ప దేవుణ్ణి ఏకంగా కూడి స్తుతించి ఆరాధించి గణపరచుకుందాం. మేలులు మేలులు మరిచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు మేలులు నీ మేలులు
ఎంత నమ్మదగిన దేవుడుకున్నాడు. అగ్నిలో వెళ్ళినా జలముల్లో వెళ్ళినా అవి మన మీద పొర్లు పారకుండా మన కాచి కాపాడిన దేవుడు. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనల్ని విడిచిపెట్టలేదు, మన చీకటి సమయాల్లో మనల్ని విడిచిపెట్టలేదు, మన దుఃఖ సమయాల్లో మనల్ని విడిచిపెట్టలేదు. తల్లి కన్నా తండ్రి కన్నా మించిన ప్రేమతో ఆదరించిన గొప్ప దేవుడు, పదివేలలో అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, అతి మనోహరుడు, నీ కొరకు నా కొరకు సిలువలో రక్తపు ముద్దయ్యాడు, మన కొరకు నలగొట్టబడిన ఆ యేసు మోమును చూద్దాం. ఆ రక్తంలోనే మనకు స్వస్థత ఉంది, ఆ రక్తంలోనే మనకు రక్షణ ఉంది, ఆ రక్తంలోనే మనకు జీవం ఉంది. ఆ యేసు ఆ కలువరి సిలువే మనకు జీవితానికి విలువనిచ్చింది. అటువైపు చూసి ఆ బలలో పాల్గొకముందు ఆ కలువరిలో యేసు వేలాడుతున్న ఆ యేసును చూసి ప్రభువును స్తుతిద్దాం. పదివేలలో అతి సుందరుడా మహోహరుడా మహిమోనతుడా, పదివేలలో అతి సుందరుడా మనోహరుడా మహిమోనతుడా, నీ నామం అతి మధురా త్యాగం మహనీయము, నీ నామం అతి మధురం నీ త్యాగం మహనీయము, తల్లిదండ్రుల కన్నను బంధు మిత్రుల కన్నను ప్రేమించి నాకై నిలచే స్నేహితుడా ప్రాణనాథుడా, ప్రేమించి నాకై నిలచే స్నేహితుడా ప్రాణనాథుడా, పలివేలలో అతి సుందరుడా మనోహరుడా మహిమోనతుడా, పలివేలలో అతి సుందరుడా మనోహరుడా మహిమోనతుడా, నీ కొరకే నీ కొరకే
పదివేలలో అతి సుందరుడా, అతి కాంక్షణీయుడా, అతి మనోహరుడా, మా కొరకు నలగొట్టబడిన యేసయ్య, నీ కలువరిలో మాకున్న విడుదల, మీ కలువరిలో ఉన్న మాకు స్వస్థత, మాకు విడుదల చేసి ఇప్పుడైనా మా స్తుతి మా ఆరాధన దీవించి మమ్మల్ని అందరినీ ముట్టి స్వస్థపరచండి. ఈ ఆరాధనలో బ్రతుకున్న ప్రతి ఒక్కరి జీవితాల్లోనికి ఇప్పుడే నీ శక్తిని ప్రవహింపజేసి, నీ వెలుగును ప్రవహింపజేసినాయన, నీ దీవెనతోనైనా తాకండి నాయన. పరిశుద్ధాత్మ దేవుడ, మమ్మల్ని మీ స్వాధీనంలో తీసుకుని మీరు మాత్రమే మహింపొందండి. మాతో మాట్లాడి దీవించి ఒప్పింపజేసి నొప్పింపజేసి నీ సన్నిధిలో విడుదల పొందిన వారమే, స్వస్థత పొందిన వారమే, మానసికంగా ఆత్మీయంగా శారీరకంగా విడుదల పొంది దీవించబడ్డాన్ని కృపనిమ్మని, ఆరాధన అంతటి ద్వారా మీరే మహింపొందమని, మా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకృతంగా చేసుకోమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చున్నాం. ప్రియులరా, మరి 4 నెలలు గడిచిపోయాయి. నూతన సంవత్సరం 2021లో 5వ నెలలోనూ ప్రవేశించాం. మరి డిసెంబర్ 31 జనవరి 1లో మనం చాలా హ్యాపీ న్యూ ఇయర్ అన్నాం. మరి హ్యాపీ న్యూ ఇయర్ అండమే అన్నాం, కానీ అంత హ్యాపీగా లేదు. క్రొత్త సంవత్సరం మనకి క్రొత్తదనాన్ని తీసుకొస్తుంది అనుకున్నాం, కానీ చాలా ఆశలతో యవ్వన బిడ్డలు వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు, చదువుల కొరకు, తల్లిదండ్రులు బిడ్డలు పెద్దవారు అవ్వాలని విత్ లాట్ ఆఫ్ హోప్స్ ఆస్పిరేషన్స్ యాంటిసిపేషన్తో న్యూ ఇయర్లోకి ఎంటర్ అయ్యాం. అన్ఫార్చునేట్గా పరిస్థితులన్నీ మన ఊహకు మించి మారిపోయాయి. ఒక విధంగా చెప్పాలంటే తలకిందులు అయిపోయాయి. వెరీ అన్సర్టనిటీ, నెక్స్ట్ మినిట్ ఏంటి అన్నది తెలియని పరిస్థితి, దిగులు, భయం, వేదన, దుఃఖం, ఎంత పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఒక స్త్రీ అంటుంది తన సొంత తమ్ముడు చనిపోతే పడి ఏడవడానికి కానీ చూసి ఏడవడానికి కూడా అవకాశం లేదే. ఓన్ బ్లడ్, సొంత బ్రదర్ చనిపోతే దగ్గరికి వెళ్ళి చూడలేని స్థితి, ఏడలేని స్థితి, ఎవరికి చెప్పుకోలేని స్థితి. ఇంత భయంకరమైన పరిస్థితులు మనం ఎప్పుడు కూడా ఊహించలా. నెవర్ వీ డ్రెమ్ట్ అబౌట్ ఇట్. వీ మస్ట్ హ్యావ్ డ్రెమ్ట్ లాట్ ఆఫ్ థింగ్స్. చాలా చాలా కలలుగా అన్నాం మనం మన భవిష్యత్తుల కొరకు. ఎంత అంధకారమైన పరిస్థితులు ఈరోజు. మరి సంబడి సేయింగ్ అన్నారు, మరి ఓ మాట అన్నారు, ఎందుకు అన్నారో తెలియదు, మరి క్రైస్తవులే ఎక్కువ మంది చనిపోతున్నారు అని. మేబీ ఇట్స్ ట్రూ. అందులో దైవజనులు చనిపోతున్నారు, దగ్గర దగ్గర 324 మంది దైవజనులు చనిపోయారని మనం ఎవరో పెట్టారు. మన పట్టణంలో యమనస్తులు రాజశేఖర్ గారు, సమర్పణ రాజు గారు, మరి గత రాత్రే ప్రొఫెసర్ శ్యామ్ కుమార్ గారు, ఏపీ థియోలాజికల్ సెమినరీ ప్రిన్సిపల్, సెమినరీ బిషప్, ఆయన వేలాది మంది ప్రేక్షకులు ఉన్నారు ఆయనకి, గత రాత్రి ఆయన కన్ను మూశారు. అలాగా ఇంకా ఎంతోమంది లైన్లో ఉన్నారు,
ఎంతోమంది హాస్పిటల్స్లో క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? చాలా అయోమయం, భయం, వేదన. అంటే ఏ స్థితికి వచ్చిందంటే, ఇంకా మనం ఎవరైనా చనిపోయారని వింటే అదొక కామన్ ఇష్యూలాగా అయిపోతుంది. అది ఒకప్పుడు అంటే అమ్మో ఎవరైనా చనిపోయారంటే అదంతా పెద్ద హాట్ టాపిక్గా ఉండేది, బట్ టుడే ఇట్స్ మామూలు అయిపోయింది. పరిస్థితులన్నీ ఇంత ఘోరంగా ఉన్నాయి, ఏంటి దీనికి జవాబు ఏంటి అంటే ఎవరి దగ్గర జవాబు లేదు. దెర్ ఇస్ నో ఆన్సర్, నో మ్యాన్ కెన్ గివ్ ఎన్ ఆన్సర్ టు దిస్. ఇది మలానా మార్గం, రేపు పలానా జరుగుతుంది, వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అనే ఒక హోప్ కానీ నిరీక్షణ లేదు మనకి. జస్ట్ ఒక విధంగా చెప్పాలంటే గెటింగ్ ప్రిపేర్డ్ టుడే అంతే. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో ఉంది, నేను చనిపోతానేమో, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. దేర్ ఆర్ ఫ్రమ్ పీపుల్, కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు బరేల్ గ్రౌండ్లో నాకు స్థలం ఇప్పించండి, వైజాగ్ సెమిటరీలో ఏదన్నా. అంటే అలాంటి పరిస్థితులు మన జీవితంలోకి వచ్చేస్తాయి. ఈ దినాన్ని ఆలోచించేయండి ఒకసారి. వై ద గాడ్ హూ క్రియేటెడ్ దిస్ ఎర్త్ అండ్ హెవెన్ అండ్ బ్లెస్డ్ ఇట్, ఏ దేవుడైతే ఈ భూమి ఆకాశం సృజించి మీరు ఫలించి మానవుని చేసి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపి దాన్ని స్వాధీనం చేసుకుని దాన్ని ఏలండి అన్నాడు. యు కాంకర్ ఇట్. ఈరోజు దాన్ని ఏలే పరిస్థితిలో లేదు. దీవించబడ్డం అంటే ఒక విధంగా మనం ఏదో ఒక కొన్ని దీవెనల గురించి ఆలోచించాం మనం. సేమ్ గాడ్, అదే దేవుడు ఆదిలో మనల్ని సృష్టించి మనల్ని దీవించిన దేవుడే. ఆరోగ్యం వచ్చేసరికి జలప్రళయాన్ని రప్పించిన దేవుడు. అబ్రహాము, నిన్ను నీ సంతానాన్ని దీవిస్తాను, నీతో ఉన్నవారందరినీ దీవిస్తాను అన్నాడు. కానీ సొదొమను నాశనం చేసినప్పుడు లోతు కుటుంబం కూడా నాశనం అయిపోయే పరిస్థితుల్లోకి వచ్చేసింది. ఈ పరిస్థితులు ఆలోచిస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? కెన్ వి ఫైండ్ ఎనీ రాంగ్ విత్ గాడ్? అఫ్ కోర్స్ దావీదు కీర్తనకారుడు ఓ మాట అంటాడు, భూమి మీద యుద్ధంలో కలుగు చేయవాడు ఆయనే, యుద్ధాలని మానిపోయేవాడు ఆయనే, సమస్తాన్ని కలుగు చేసేవాడు ఆయనే. మన జీవితాల్లో మీరు ఆలోచన చేస్తే, మీరు జ్ఞాపకం చేసుకుందాం, నేను చూపిస్తాను. 46వ కీర్తన 8వ వచనంలో ఆయన మాట అంటాడు, యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడి ఆయనే భూమి మీద నాశనములు కలుగు చేయవాడు. ఆయనే భూమి మీద నాశనములు కలుగు చేయవాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరిచివాడును బలెమును తెగ నరకువాడు ఆయనే, యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే, ఊరకుండు నేనే దేవుణ్ణని తెలుసుకున్నది. భూమి మీద నాశనం కలిగజేసేవాడు ఆయనే. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? చదవండి లేఖన భాగంలో యోహాను పత్రిక మొదటి అధ్యాయంలో యోహాను సంఘానికి రాస్తూ ఉన్నాడు, ఎఫెసు సంఘానికి రాస్తూ ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఫస్ట్ జాన్ ఫస్ట్ చాప్టర్ 5th వర్స్ నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని మాటలు రాస్తూ ఉన్నాడు. చదువుతున్నాను నేను, 1 John 1:5. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు. చూడండి, ఆ మీద వచనం 4వ వచనం ఈ మాటలు ఎందుకు రాస్తున్నాడో చెప్తా ఉన్నాడు. 4వ వచనం చెబితే ఏముందంటే, మన సంతోషం పరిపూర్ణమవుటకై మీ సంగతులను వ్రాయిచున్నాను. మన సంతోషం పరిపూర్ణం అవ్వడం కొరకు ఈ సంగతులు రాస్తున్నాడు. యు ఆర్ హ్యాపీ, నో డౌట్, బట్ యు మస్ట్ బీ హ్యాపియర్ అండ్ హ్యాపీయెస్ట్. మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలి అన్న దాని గురించి రాస్తూ ఆయన తెలుపుతూ ఏమంటాడంటే, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు అంటూ ఆయన ఒక మాట రాస్తారు. ఆయనతో కూడా ఎవరు ఈ వెలుగైన దేవునితో సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము.
అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం కలవారమేందుము అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తం ప్రతి పాపములను మన పవిత్రులుగా చేయును మనము పాపము లేనివారమని చెప్పు కొన్ని ఎడల మల్లను మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉండదు అని చెప్తా ఉన్నాడు. జాగ్రత్తగా వినండి ఈ మాట. ఆయన వెలుగు, ఆ వెలుగులో నడుచున్నామని చెప్పి చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుతున్నాం. వీఆర్ లయింగ్. ఆ అబద్ధానికి కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఆ మోసానికి కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఏంటిదా చీకటి ఏంటి? ఇంతకీని ఆయన వెలుగు, చీకటి ఏంటి? చీకటిలో నడవడం అంటే ఏంటి? ఒకసారి మనం చూద్దాం. పద్దెనిమిదవ గ్రంథంలో యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం మనం చదివితే మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచి వాగ్దత్త దేశమైన కనాను ప్రవేశంలోకి వచ్చారు. కాదేశ్ బర్నియా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు వేగు చూడడానికి వెళ్ళి ఆ తప్పుడు సమాచారం ఇచ్చిన ఆ 8 మంది, 10 మందిలో 8 మంది చెప్పిన ఆ సమాచారాన్ని, 12 మందిలో 10 మంది చెప్పిన సమాచారాన్ని విని వాళ్ళు తిరుగుబాటు చేశారు. వాళ్ళంతా కూడా ఐగుప్తు కనాను మధ్యలో ఉన్న అరణ్యంలో, కాదేశ్ అరణ్యంలో 40 సంవత్సరాలు వాండర్ చేశారు. ఆ తిరుగుబాటు చేసిన వాళ్ళందరిలో చనిపోయి ఇప్పుడు జాషువా జనరేషన్, క్రొత్త జనరేషన్ కనాన్లోని ప్రవేశించారు. యోర్దాను దాటి కనాన్లో ప్రవేశించిన తర్వాత, అంటే దే రీచ్డ్ దేర్ గోల్, ఒక విధంగా చెప్పాలంటే రక్షణలో ఒక స్థాయికి వచ్చేసారు. ఐగుప్తుని విడిచారు, రక్షింపబడ్డారు. కొంత అవిధేయతో కొంతమంది రాలిపోయారు. రాలిపోకుండా మిగిలిన వారిలో కొంతమంది యోర్దాన్ దాటి ఇంకా వాగ్దత్త దేశంలోకి వచ్చేసారు. ఆల్మోస్ట్ దే ఎంటర్డ్ ఇంటు ది ప్రామిస్డ్ ల్యాండ్. ల్యాండ్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా వారు ఎన్కౌంటర్ చేసింది ఎరుకోని. ఎరుకో పట్టణాన్ని చాలా దుర్భేద్యమైన కోటగోడలు, బలమైన వారు, అలాంటి పరిస్థితుల్ని దేవుడు వారి జీవితాల్లో విజయాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత 7వ అధ్యాయంకి వచ్చేసరికి ఒక విషయం జరిగింది. ఈ 6వ అధ్యాయంలో ఆ ఎరుకో మీద విజయం ఇచ్చేటప్పుడు దేవుడు ఒక కండిషన్ ఇచ్చాడు. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఎవ్రీ ప్రామిస్ విత్ ఎ కండిషన్. ప్రతి ఆశీర్వాదానికి ఒక కండిషన్ ఉంటుంది మనం వాటిని స్వతంత్రించుకోవడంలో. ఆయన ఏం చెప్పాడంటే మీరు దాన్ని స్వతంత్రించుకోండి, కానీ అందులో ఏది కూడా మీరు ముట్టుకోవడానికి వీల్లేదు. అదంతా కూడా శపితమైపోయింది. కర్స్ చేశాను దాన్ని, హోల్ సిటీని, ల్యాండ్ని కర్స్ చేశాను. కాబట్టి ఆ ల్యాండ్లో ఏది ముట్టుకోకూడదు, ఏది తీసుకోకండి. నేను మీకు ఇంకా బోల్డ్ ఇస్తాను. ఎప్పటికే మీరు చాలా సంపాదించుకున్నారు. ఐగుప్తులో ఉన్న ప్రతి వారి దగ్గర మీరు ధనాన్ని మోసుకొని తీసుకొచ్చారు. ఇప్పటికే వాళ్ళు రిచ్ పీపుల్. మీరు ఇంకా కొలసొమ్ము గోల్డ్ అంత పట్టుకుంటారు, కానీ ఎరుకో పట్టణంలో మాత్రం మీరు ఏది ముట్టుకోవద్దు, దాన్ని నేను శపించాను అన్నాడు. అంటే వారేమో వెళ్ళారు, యుద్ధం చేస్తారు, అయిపోయింది. నెక్స్ట్ చాలా చిన్న పట్టణమైన హాయి ఉంది. హాయికి వేగుల వారిని పంపిస్తే వేగుల వారు వచ్చి చెప్పారు, అవసరం లేదు, కొద్దిమంది వెళితే చాలు యుద్ధం చేసుకోవచ్చు. ఇంచుమించు 3000 మంది వా చాలు. అంటే 3000 మంది యుద్ధంకి వెళ్ళారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఆ రోజు 36 మంది హతమైపోయారు. వారు వెనక్కి తిరిగి పరిగెత్తుకొని వచ్చేసారు. ఇప్పుడు 6వ వచనం దగ్గరికి వద్దాం రండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసమున ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తల మీద దూసి పోసుకొని, అయ్యో ప్రభువా, యెహోవా మమ్మ నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జల్లని యోధాన్ని వెలుగు దాటిచ్చినవి, మేము యోధాన్ అద్దరిని నివసించడం మేలు, ప్రభువ కనికరించము. ఇశ్రాయేల్ తమ శత్రువులు ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందున నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎళ్ళ. జాగ్రత్త వినండి, ఒక మాట వాడాడు. ఘనమైన నీ నామమును గూర్చి నీమేమి చేయదు అని ప్రార్థన చేయగా. ఇప్పుడు నీ నేమ్ పరిస్థితికి, నీ నామానికి అవమానం వచ్చే పరిస్థితి వచ్చింది. ఒకవేళ మేమందరూ చనిపోతే ఈ అమోరీల మధ్యలో నీకు అవమానం వచ్చేస్తుంది, నువ్వేం చేస్తావు? ఈరోజు మేము ఓడిపోయాం, ఈ అమోరీల మధ్య మేము ఓడిపోతున్నాం, మేమందరమే చనిపోయాం అనుకో,
నువ్వు కదా ఐగుప్తులోని మమ్మల్ని తీసుకొచ్చి ఈ ప్రాంతానికి వాగ్దత్త దేశాన్ని మాకు ఇస్తానన్నావు కదా, నీ నామానికి ఈరోజు అవమానం వచ్చేస్తుంది అని బూడిద బట్టలు చింపుకొని బూడిద ధూళి నేల మీద ముఖములు పోపుకొని తల్ల మీద ధూళి పోసుకొని ఓ భయంకరమైన ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాడు. చూడండి, ఈరోజు మనం ఎక్కడ చూసినా, ఆన్లైన్లో ఎవరిని చూసినా, సంస్థలోళ్ళు, చర్చిలోళ్ళు, ఆయా శాఖలోళ్ళు, రకరకాల గుంపులు, కమా లెట్ అస్ ప్రే, ఫాస్టింగ్ ప్రేయర్ చేద్దాం, మనం మన దేశాన్ని రక్షించుకుందాం, ఈ వ్యాధి నుంచి మనల్ని బ్రతికించుకుందాం అని అందరూ ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన లేని వాళ్ళు లేరు. మన 4 రోజులు మన చర్చ్ గ్రూప్ కూడా ప్రార్థన చేసింది, నో డౌట్. ప్రార్థన చేయాలి, మనకి ఇంకొక ఆధారం లేదు, ప్రార్థనే ఉంది మనకి, మనకి ఇంకో హోప్ లేదు, దేవుని పాదాలు పట్టుకోవడం తప్ప ఇంకోటి లేదు, కరెక్టే. ఇక్కడ కూడా ఈ 36 మంది చనిపోయారు, 3000 మంది వెళ్ళారు. చిన్న పట్టణం, జయించవలసిన పట్టణం దగ్గర ఓడిపోయారు, జయించలేని పట్టణాన్ని జయించారు. మన జీవితాల్లో అలాంటి అద్భుతాలు ఎన్నో మనం చేస్తాం, దేవుడు మన జీవితాల్లో ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశాడు. అన్య జనుల్లో నుండి బయటకు వచ్చాం, పాపాన్ని శాపాన్ని విడిచిపెట్టేస్తాం, అనేకమైన అలవాట్లు వదిలేస్తాం, గొప్ప గొప్ప కార్యాలు చేసేస్తాం దేవుని కొరకు. విశ్వాసంలో ఉన్నాం, ఇప్పుడు విశ్వాసులుగా మంచి మంచి సేవ చేసేస్తున్నాం, అద్భుతాలు చేసేస్తున్నాం, సంఘాలు కడుతున్నాం, మినిస్ట్రీ చేస్తున్నాం, అనేకులకు బాప్తీసాలు ఇచ్చేస్తున్నాం, బాగున్నాం. మనం ఎలాగున్నామంటే అందరం ఇప్పుడు చనిపోతే పరలోకానికి వెళ్ళిపోతాం అన్నట్టున్నాం. కాన్ఫిడెన్స్ వచ్చింది మనకి, ఎందుకంటే మనం చేసిన కార్యాలు క్రియలు ఎంత గొప్పవంటే దేవుడు కూడా ఎస్టానిష్ అయిపోయేలాంటి కార్యాలు చేసేస్తున్నాం మనం. మన భక్తి ఎంత బాగుందో, సేవ సేవ తాత్పర్యంతో పరుగులాడుతున్నాం, డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాం, చాలా చేస్తున్నాం. కానీ ఆత్మీయ జీవితంలో మనకి తెలియని అవమానం, తెలియని పోరాటం, తెలియని ఓటమి. ఈరోజు ఇంతమంది అన్ని జనుల మధ్య ఈ భారతదేశంలో ఏడీ మీ దేవుడు ఏడీ అనే పరిస్థితి. లాజరు చనిపోయినప్పుడు యేసుప్రభు వారు అక్కడికి వచ్చారు, మరియ మార్తలు ఉన్నారు. ఆ మరియ మార్తలు దగ్గరికి వచ్చినప్పుడు మరియ చాలా ఏడుస్తుంది, యేసుప్రభు వారు కూడా కన్నీళ్లు గాచాడు ఆయన. ఆ కన్నీరు గాచిన తర్వాత అక్కడున్న ప్రజలు ఒక మాట అంటున్నారు, చూడండి. ఆ ప్రజలు ఏమంటున్నారంటే 34వ వచనంలో 35వ వచనం అప్పుడు, కాబట్టి యూదులు అంటే యేసు కన్నీళ్లు విడిచాడు ఆ సీన్ చూసిన తర్వాత, యూదులు అంటున్నారు అతన్ని ఎలా ప్రేమించినో చూడండి, అంటే లాజర్ని యేసు ప్రభు ఎలా ప్రేమించాడో చూడండి అని చెప్పుకొనిరి. వారిలో కొందరు ఏమన్నారు చూడండి, ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన వాడైన ఈయన ఇతన్ని చావకుండా చేయలేడా అన్నారు. పుట్టుగుడ్డివాని కన్నులు తెరిచాడు కదా ఈ యేసుప్రభు, ఈ పుట్టుగుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఈ లాజర్ని చావకుండా చేయలేడా? ఇన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మన ఇళ్ళు చేశాడు కదా, ఈ దినాన్ని ఈ పాండమిక్లో ఈ కరోనా COVID-19 టైంలో మన సేవకులను మనల్ని కాపాడలేడా? విశ్వాసుల్ని మనల్ని కాపాడలేడా? డిడ్ గాడ్ ఫెయిల్? దేవుడు తప్పేడా? ఎరుకో మీద అద్భుతమైన విజయం ఇచ్చిన దేవుడు హాయి దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఓటమినిచ్చాడు? ఎందుకు అవమానం వచ్చింది? ఎందుకు ఆ భయం వచ్చింది? ఎందుకు ఆ నింద ఈరోజు తలలు నేల మీద పెట్టుకొని ధూళి పోసుకొని ఆడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది యెహోషువకి? యెహోషువా ముందు ఎవరున్నారు? సైన్యాధిపతి యెహోవా సైన్యాధిపతి ఆయన ముందుకు వచ్చాడు, ఆయన ముందుండి నడిపిస్తూ ఉన్నాడు, అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు. ఎరుకో యుద్ధం చేయకుండానే, ఎరుకో గోడల చుట్టూ తిరిగితేనే, దేవుని స్తుతిస్తే విజయాన్ని ఇచ్చాడు. అదే దేవుడు ఈరోజు ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న హాయి పట్టణం మీద వారికి అపజయం వచ్చేసరికి తట్టుకోలేక వాట్ ఈస్ దిస్ అంటూ ఏమంటారంటే, ప్రభు ఇప్పుడు మాత్రది ప్రాబ్లం, నీకు ప్రాబ్లం, నీకు అవమానం వస్తుంది. ఆయన అంటున్నాడు, నాకు అవమానం మీరు అనుకున్నట్టు ఈ ప్రజల మధ్యలో కాదు, నాకు అవమానం వచ్చేది
మనమేమనుకుంటామంటే ప్రజలు ఆయన అవమానిస్తారనుకుంటున్నాం. దావీదు పాపం చేసినప్పుడు నాతాను వచ్చి దావీదుతో మాట్లాడినప్పుడు నాతాను దావీదుతో విషయం చెప్పాడు. ఏం చెప్పాడంటే, చూడు నువ్వు పాపం చేస్తో. ఆయన పాపాన్ని ఒప్పుకున్నాడు. పాపాన్ని ఒప్పుకోగానే అప్పుడు నాతాను దావీదుతో అన్న మాట తెస్తండి, ఇగో నీవు ఈ పాపం చేయడం ద్వారా తన శత్రువైన సాతానుకు దేవుణ్ణి నిందించడానికి నువ్వు ఒక అవకాశం ఇచ్చావన్నాడు. మన యాడ్వర్సరీ లేక మన విరోధి లేక యేసుప్రభు విరోధి సాతానుడు. వాడు ఎప్పుడూ కూడా మనల్ని ఎక్యూజ్ చేస్తూ ఉంటాడు, మన మీద తప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ వ్యక్తి దేవుణ్ణి ఎప్పుడు కూడా అవమానపరుస్తూ ఉంటాడు, దేవుణ్ణి గాయపరుస్తూ ఉంటాడు. మనల్ని బట్టి తండ్రి అయిన దేవుడు అవమానపరచబడతా ఉంటాడు. ఈ కార్యం ద్వారా దేవునికి అవమానం వస్తూ ఉంది, తండ్రి గాయపరచబడతా ఉన్నాడు. ఈయన అన్నాడు, తల బూడ మీద చూసుకుంటే ఏమన్నాడు తెలుసండి? ఒక మాట అన్నాడు చూడండి, అక్కడ 10వ వచనం, యెహోవా యెహోషువ తేట్లేను, లెము నీ వేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఏమన్నాడండి? లెము, ఎందుకు నీవు ఇక్కడ ముఖము నేల మోపుకొని ఉందువు? నువ్వు ఇక్కడ కూర్చొని ఆడటం ఎందుకు? గుళ్ళో కూర్చొని ఆడటం ఎందుకు? ఇంట్లో కూర్చొని ఆడటం ఎందుకు? ఉపవాస ప్రార్థనలు ఎందుకు? నువ్వు ప్రార్థన కాదు, నువ్వు చేయవలసింది, నువ్వు చేయవలసింది ఏడదో తెలుసా? ఇశ్రాయేలీయులు పాపం చేశారు, ఆ పాపాన్ని ముందు తుడిచివేయి. ఇశ్రాయేలీయులు పాపం చేస్తున్నారు, నేను వారితో చేసిన నిబంధన మీరు ఉన్నారు. శపితమైన దానిలో కొంత తీసి దొంగిలి బొంకి తమ సామాన్లో దాచుకుని ఉన్నారు. శపితమైన దానిలో కొంత తీసి దొంగిలి బొంకి, రెండు విషయాలు. దొంగతనం చేశారు, అబద్ధం ఆడారు. దేవునికి అసహ్యమైంది అది. వారు పాపం చేశారు, సామాన్లో దాచి ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు ఏమయ్యారు? ఇప్పుడు శాపగ్రస్తులయ్యారు. ఇశ్రాయేలీయులు ఈరోజు శాపగ్రస్తులయ్యారు. శాపం వారి మీద ఏళ్తూ ఉంది. వారు ఓటమికి కారణం, వారి దుఃఖానికి కారణం, వారి వేదనకి కారణం. దేవర్ కర్స్డ్ బికాస్ శపితమైన దానిలో కొంత తీసి దొంగిలి బొంకారు వాళ్ళు. మన జీవితాల్లో ఓటమి అనేది కానీ, శత్రువు అనే కానీ, అనారోగ్యం అనేది కానీ, కష్ట నష్టాలు అనేవి కానీ, దేవుడు మనని వాటి కొరకు మన కొరకు వాటిని చేయలా. మనల్ని శిక్షించడానికి దేవుడు ఏమి ఏర్పాట్లు చేయలా. శిక్ష అనేది మన జీవితాల్లో మనం బాగులేనప్పుడు తప్పని పరిస్థితిలో ఆయన శిక్షణ ఎంచుకున్నాడు. ఆయన మనలో రోగం అనేది ఎవరికి ఉండడానికి వీల్లేదు. ఐగుప్తులో నుంచి ఆయన బయటకు వచ్చాక మీరు కనాన్ దేశంలోకి వెళ్ళినప్పుడు మీలో ఎవరికి రోగం ఉండడానికి వీల్లేదు అన్నాడు దేవుడు. కానీ రోగం అనేది ఎప్పుడొస్తుంది అని అంటే, కష్టం అనేది ఎప్పుడొచ్చింది అని అంటే, వ్యాధి అనేది ఎప్పుడొచ్చింది అని అంటే, మరణం అనేది ఎప్పుడొచ్చింది అని అంటే, పాపము తర్వాత వచ్చినవి అవన్నీ, పాపానికి రిజల్ట్స్ అవన్నీ. ఈరోజు ప్రార్థన చేసినంత మాత్రాన్ని, ఉపవాస ప్రార్థనలు చేసినంత మాత్రాన్ని, వారం రోజులు చేసినా, 30 రోజులు చేసినా, 50 రోజులు చేసినా, 80 రోజులు చేసినా ఫాస్టింగ్ ప్రేయర్, గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు హియర్. 59 కీర్తనలు అంటాడు, రక్షింప నేరకు ఉండినట్లు యెషయా గ్రంథం 59, యెహోవా హస్తము కురిచి కాలేదు, విన నేరకు ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వస్తున్నాయి అన్నాడు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో. మీరేమో ఎద్దు తన కామందని అడుగును, గాడిద తన సొంతమని దొడ్డిని ఎరుగును, మీరైతే తిరుగుబాటు చేస్తున్నారు. మీకు కష్టం వచ్చినప్పుడు మీరు ప్రార్థిస్తే నేను వినను అన్నాడు ఆయన 1వ అధ్యాయంలో. మనం చూస్తాం యెషయా గ్రంథంలో, మీరు మొర్ర పెట్టినప్పుడు నేను మొర్ర వినను, నా చెవులు మూసుకుంటాను. ఈరోజు ఎందుకు, వై దిస్ చర్చ్ ఇస్ ఇంత యూనివర్సల్ చర్చ్ ప్రార్థన చేస్తూ ఉంది, చర్చ్ ఇన్ ఇండియా ప్రార్థన చేస్తుంది, చర్చ్ ఇన్ వైజాగ్ ప్రార్థన చేస్తూ ఉంది, ఇంతమంది ప్రార్థన చేస్తుంటుండగా వై అవర్ పీపుల్ ఆర్ డయింగ్ లైక్ దట్? ఎందుకు ఆ వేదన, ఎందుకు ఆ అవమానం, ఎందుకు ఆ కష్టం వచ్చింది?
ఆలోచన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే మనం ఇందాక యోహాను పత్రిక చదువుకున్నాం. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకొనుచు చీకట్లో నడిచిన ఎళ్ళ మనం ఎవరు అంట? మనం అబద్ధం ఆడుచున్నాం, మనం దొంగల వారం, అబద్ధలాడిన వారం, బొంకిన వారం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొనుచున్న మనం కూడా వెలుగులో నడవలసిన వారమే. అప్పుడు కానీ వెలుగులో నడిచిన ఎడల ఆయన ఏమన్నాడంటే, ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. మనం ఎప్పుడైతే ఆ వెలుగును విడిచి చీకట్లోకి వెళుతున్నామో మనకి తెలియకుండా వెళ్తున్నాం. మనం ఏమనుకుంటున్నామంటే, అవునండి ఆకాను అన్నవాడు బంగారాన్ని, ఆ వెండిని, షీనార్ వస్త్రాన్ని దాచి దోచుకున్నాడు, నేను అలాంటి దొంగతనం ఏం చేయలేదండి అనొచ్చు మనం. నేను అలాంటి అబద్ధాలు ఏం ఆడట్లేదండి అని అంటాం. చీకటిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. చీకట్లో నడిచిన ఎడల, ఏంటిదా చీకటి? చూడండి చీకటి అంటే ఏంటిదో చూపిస్తాను. అక్కడ అక్కడే రాశాడు, మొదటి అధ్యాయము రెండో అధ్యాయంలోకి వస్తాం. మొదటి యోహాను పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచనం చదవండి. రెండో అధ్యాయం 8, మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను, చీకటి గతించున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించింది కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనచ్చు, జాగ్రత్త వినండి, తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నావు. వాట్ ఈస్ ద డార్క్నెస్? నువ్వు ఆయనతో సహవాసము గలవాడవని చెప్పుకొనచ్చు, ఆయన వెలుగులో ఉంటున్నప్పుడు నువ్వు చీకటిలో నడిచిన ఎడల. ఏంటి నా చీకటి అంటే ఏంటంటే, ఆ చీకటి నథింగ్ బట్ హేటింగ్ యువర్ ఓన్ బ్రదరన్, నీ సహోదరుని ద్వేషించిన ఎడల, నీ సహోదరుని ద్వేషించిన ఎడల. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఎనిమిదో వచనం చదువుతున్నాను. మీరు పూర్వమందు చీకటి అయి ఉండేరి, యూఆర్ ది డార్క్నెస్, చీకటి క్రియలు మీలో ఉండేవి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలం సమస్త విధములైన మంచితనమును, నీతి, సత్యం. కాబట్టి 11వ వచనం వచ్చాక, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక. అంధకారం అంటే ఏంటంటే అది ఒక యాక్ట్, ది యాక్ట్స్ ఆఫ్ డార్క్నెస్. అంధకార క్రియలలో నిష్ఫలమైన ఫలితం ఏమి ఉండదు దానివల్ల. మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చాలా 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 చాలావి, ఫలితం ఉండదు. మోసం చేసి, అన్యాయం చేసి, ధనాన్ని గడించి, కోట్లు కూడబెట్టుకొని అనుభవించకుండా, ఫలితాన్ని పొందకుండానే కన్ను మూసిన వాళ్ళు భయంకరమైన పాపర్లు అయిపోయిన వాళ్ళు చాలామందిని తెలుసు నాకు. మోసం చేస్తా, ధనాన్ని సంపాదించి దాన్ని అనుభవించలేని స్థితి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. 128 కీర్తన చిన్నప్పటి నుంచి నేను చదివాను, కానీ ఆ మధ్యకాలంలో బాగా అర్థమైంది. ఆ దీవెనలో ఉన్న ఒక అద్భుతమైన దేవుడు ఏంటో తెలుసండి, నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు, నువ్వు కష్టపడిన సొమ్ము నువ్వు తింటావు. లేకపోతే ఆయన అంటాడు, నీ ఉద్యోగం వేరొకడు తీసుకుంటాడు, నువ్వు సంపాదించింది వేరొకడు అనుభవిస్తాడు, దుర్మార్గులు సంపాదించింది నీతిమంతులు అనుభవిస్తారు. అనుభవించలేని స్థితి, నిష్ఫలమైన అంధకార క్రియలు విసర్జించి పాలువారుండి కూడా. ఇంకో రెండో మాట అన్నాడు, వాటిని ఖండించండి. ఈరోజుకి వచ్చిన గొడవ ఏంటో తెలుసండి, వాటిని చేస్తూ చేయకపోయినా చేస్తున్న వారిని ఖండించలేని స్థితి, బుద్ధి చెప్పలేని స్థితి. ఎందుకు? నువ్వు కూడా అందులో ఉన్నావు, నువ్వు కూడా అందులోనే ఉన్నావు, గద్దించలేని స్థితిలో ఉన్నావు నువ్వు. ఒక వ్యక్తి విశ్వాస జీవితం అనేది ఏంటో తెలుసండి, నిరంతర పోరాటం. రక్షింపబడిన తర్వాత నిత్యము పోరాడుతూనే ఉంటాడు. ఎవరితో పోరాడతాడో తెలుసండి? అపొస్తలుడైన పౌలు ఆ యొక్క 4వ అధ్యాయం 2వ తిమోతి 4వ అధ్యాయంలో రాశాను, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడబొట్టించింది, విశ్వాసం కాపాడుకుంటుని. ఏటా మంచి పోరాటం ఏంటిదండి?
ఆ మంచి పోరాటం ఏంటో రోమిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయంలో చెప్తాడు. నా శరీరంలో పాప నియమం ఉంది, నా ఆత్మలో దైవ నియమం ఉంది. ఈ దైవ నియమానికి ఈ శరీరంలో ఉన్న పాప నియమానికి మధ్య పోరాటం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఓడిపోతున్నాను, అయ్యో ఇట్టి మరణము నుండి రక్షించగలవాడు ఎవడు? మంచి పోరాటం అంటే ఏం పోరాటం ఆయన పడ్డాడు? ఆయన మనస్సాక్షితో పడ్డాడు పోరాటం. రక్షింపబడిన ప్రతి వ్యక్తి ప్రతిరోజు కూడా తన మనస్సాక్షితో పోరాడుతూ ఉంటాడు. నా బ్రతుకులో నేను ఎన్నో ఆశీర్వాదాలు పొందాను, కానీ నాకు తెలుసు నేను ఏడ్చినంత ఎవరి గురించి ఏడ్చాను? నా గురించి ఏడ్చాను. నేను ఉపవాసాలు ఉన్నది చాలాసార్లు నా గురించే ఉపవాసాలు ఉన్నాను, ఎందుకంటే ఓడిపోతున్నాను, ఏది చేయకూడదో చేస్తున్నాను, ఫెయిల్ అయిపోయి దేవుని దగ్గర ఏడ్చి ఇంకింతేనా నా జీవితం, నేను ఈ సేవకు వేస్ట్ అని అనుకున్న రోజులు ఉన్నాయి. కానీ దేవుడు తన మహాకృపను బట్టి ఆ పోరాటాల్లో విజయాన్ని ఇచ్చాడు. నేను గెలవలా, దేవుడు లేపాడు. నాకు చాలా ఇష్టమైన కీర్తన, కీర్తన అక్కడ రాశాడు, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను, ఆయన బండ మీద నన్ను నిలబెట్టను. ఇట్స్ నాట్ మీ, ఇట్స్ హీ. మామూలు పోరాటం కాదు అది, ఈ చీకటి అంధకార శక్తుల నుంచి బయటికి రావడం అనేది. అది మనం చాలాసార్లు అది ఒక విధమైన పాపాన్ని గురించి ఆలోచిస్తాం. ఆ తెలియని పాపాలు కొన్ని ఉన్నాయి, అవి చాలామంది సో కాల్డ్ పాపాలు చేయరు, వ్యభిచారము, దొంగతనము ఇలాంటివి చేయకపోవచ్చు, కానీ చాలా ఉన్నాయి. చీకటి క్రియలు ఏంటి? గలతీయులకు రాసిన పత్రిక చూడండి, రోమిలకు రాసిన పత్రికలో అందుకే పౌలు రోమా సంఘానికి 13వ అధ్యాయానికి ఒక విషయం రాస్తూ ఈ లీడర్షిప్ విషయం దగ్గరికి వచ్చినప్పుడు, అధికారం గురించి వచ్చినప్పుడు కొన్ని మాటలు రాస్తూ ఆ 13వ అధ్యాయంలో అధికారం గురించి రాసుకుంటూ వచ్చాడు. వచ్చి ఆ క్రిందకు వచ్చాక 11వ వచనంలోకి వచ్చాక, మరియు మీరు నిద్ర మేల్కొని వేలు అయిందని సమయం తెలుసుకొని అలాగే చేయండి. మనం విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మన మరికి సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణలు ధరించుకుందము అంటాడు. నేను తర్వాత ఆ మిగిలిన విషయాలు, ఆ క్రింద ఉన్న విషయాలు కూడా తర్వాత మాట్లాడతాను. మనం అంటాడు అంధకార క్రియలను, ది యాక్ట్స్ ఆఫ్ డార్క్నెస్. మనం వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ ఆయనతో సహవాసము గలవారు అని చెప్పుకొనచ్చు, చీకట్లో నడిచిన ఎడలా మనం అబద్ధం ఆడుతున్నాం. మనం అబద్ధం ఆడమే కాదు, దేవుణ్ణి అబద్ధకునిగా చేస్తున్నాం. మర్చిపోవద్దు, జ్ఞాపకం చేసుకోండి. ఆయన అంటాడు అంధకార క్రియలను విసర్జించి. ఏంటివి అంధకార క్రియలు? శరీర క్రియలు. గలతీ 5:19లో మనం చూస్తూ ఉన్నాం, గలతీ 5:19లో శరీర క్రియలు స్పష్టమైనవి. అందులో చాలా విషయాలు రాయబడ్డాయి, అందులో నేను కొన్ని విషయాలు చెప్తాను. మనలో లేవు, ఏం నేను చీకట్లో నట్టలేదండి, నేను పాపం చేయట్లేదండి, నేను నరహంతకుని కాదండి, నేను వ్యభిచారిని కాదండి, నేను దొంగను కాదండి అని మనం అనొచ్చు. కానీ శరీర కార్యాలు మనలో ఉన్నాయి అన్న విషయాన్ని మనం ఒప్పుకోవాలి. నేను చెప్పిన తర్వాత ఒకవేళ ఉంటే వాటిని విడిచిపెడదాం. యెహోషువా ఆ బూడిద నేల మీద ముఖం మోపి ధూళి మీద పోసుకొని ఏడుస్తూ ఉంటే దేవుడు అన్నాడు, గెట్ అప్, డోంట్ క్రై, డోంట్ ప్రే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిన్ ఉంది, ఆ సిన్ బయటికి తీ. ఎప్పుడైతే ఆ పాపాన్ని తీసివేశాడో ఇశ్రాయేలుకి విజయాన్ని ఇచ్చాడు ఆయన. మన జీవితాల్లో విజయం అనేది, మన జీవితాల్లో జయం అనేది, మన జీవితాల్లో క్షేమం అనేది, మన జీవితంలో సమాధానం అనేది ఎప్పుడొస్తుందంటే పాపాన్ని మనం పక్కన తీసిపెట్టినప్పుడు. అందుకే కీర్త సామెతల గ్రంథంలో జ్ఞాని ఒక మాట అన్నాడు కదా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఇంకో మాట, భక్తిహీనుల ప్రార్థన ఆయనకి హేయం. భక్తిహీనుల ప్రార్థన ఆయనకి హేయము, అబామినేషన్. మనం ప్రార్థన చేస్తాం, ఫాస్టింగ్ ఉన్నాం, 5 రోజులు ఉన్నాం, 10 రోజులు ఉన్నాం, నేను 40 రోజులు ఉన్నాను ఫాస్టింగ్ ఒక పాపం విషయంలో, బట్ ఐ కుడ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఫాస్టింగ్ నాకు విజయాన్ని ఇవ్వలా, దేవుడే నాకు విజయాన్ని ఇచ్చాడు, దేవుడే దాని నుంచి తప్పించాడు నన్ను, దేవుడే దాని నుంచి విడిపించాడు నన్ను. దేవుని సన్నిధిలో నిలబడి చెప్తా ఉన్నాను, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కరికరం పొందుతాడు. ఇంకా మన జీవితాల్లో వీఆర్ లింగరింగ్.
మన జీవితాల్లో చూడండి, తిమోతికి రాస్తూ ఒక మాట అన్నాడు, సైనికుడైన వాడు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు, ఎంటాంగల్ అవ్వడు అన్నాడు. ఒకవేళ ఎంటాంగల్ అయితే తన్ను దండులో చేర్చుకున్న వాడిని సంతోషపరచలేడు. మనం చాలాసార్లు ఈ జీవన వ్యాపారంలో చిక్కుని చీకటి క్రియల్లోకి వెళ్ళిపోయి మనకు తెలియకుండానే అవి చీకటి అనుకోవట్లేదు. మనం దేవునితోనే ఉన్నాం అనుకుంటున్నాం, దేవునితోనే నడుస్తున్నాం అనుకుంటున్నాం, ఎందుకంటే వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ గాడ్. చర్చిలో లీడర్షిప్ చేస్తున్నాం, చర్చ్ కొరకు అద్భుతాలు చేసేస్తున్నాం, మిషనరీ చేస్తున్నాం, ఛారిటీ చేస్తున్నాం, మెడికల్ క్యాంపులు చేస్తున్నాం, బైబిళ్ళు పనిచేస్తున్నాం, ప్రింటింగ్ చేసేస్తున్నాం, డబ్బులు ఇచ్చేస్తున్నాం, చాలా చేస్తున్నాం. మనం ఏమనుకుంటున్నాం అంటే నేను చాలా బాగున్నాను అనుకుంటున్నాను, మనం చీకట్లో ఇంకా నడుస్తూనే ఉన్నాం తెలియకుండానే అనుకున్నది. కొన్ని విషయాలు చెప్తాను చూడండి. అందులో 5:19 మీరు గల్తీలకు రాసిన పత్రిక 5:19 ఉన్నాయి చూడండి. వాటన్నిటిలో కొన్ని విషయాలు చెప్తున్నాను. అందులో శరీర కార్యములు స్వస్థమైనవి, అందులో జారత్వం అనేది ఉంది. వైవాహిక జీవితం తర్వాత, పెండ్లు అయిన తర్వాత చేసే ప్రతి పాపం, నిర్గమకాండలు అన్నాడు 10 ఆజ్ఞల్లో, నీ పొరుగు అంది ఏది ఆశింపవద్దు. అది ఏదైనా సరే, వ్యభిచారం, కామకత్వం, చూడండి అందులో రాశాడు, జారత్వం, వ్యభిచారం, అపవిత్రత. అంటే నేను కొన్ని మనకు తెలుసు, ఈ వ్యభిచారం అనేది మనం చూడండి చెప్తున్నాను, అనైతికమైన లైంగిక నడవడి, అనైతికమైన లైంగిక నడవడి. అందులో జాగ్రత్తగా ఉండండి, కొన్ని ఉన్నాయి మనం కొన్ని చెయ్యం, కానీ మనం వాచ్ చేసే బూత్ బొమ్మలు, చలనచిత్రాలు, మనం చూసే సినిమా, అశ్లీల సాహిత్యం, పుస్తకాలు, వాటిలో ఉన్న కొన్ని విషయాలు చదవడం, వాటిని చూడడం ద్వారా పొందే ఆనందం, దట్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్నికేషన్. మనం డైరెక్ట్గా మనం చేయకపోవచ్చు, బై వాచింగ్ సర్టన్ థింగ్స్, బై లిజనింగ్ సర్టన్ థింగ్స్, దాని ద్వారా మనం పొందే ఆనందం అయితే ఉందికండి, అది కూడా జాగ్రత్తవే. మనం అనుకుంటున్నాం ఏముందండి సినిమా చూడొద్దని, బైబిల్ ఎక్కడన్నా ఉందా? చాలామంది అడుగుతుంటారు యవనస్తులు, ఎంతోమంది యవనస్తులు ఈరోజు పోర్నోగ్రాఫీకి బానిసలు అయిపోయారు. ఐ నో వన్ యంగ్ మ్యాన్, హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ జాబ్ ఉంది, మంచి అందమైన భార్య ఉంది, ఇద్దరు ఎంప్లాయీస్, బోల్డ్ అంత డబ్బులు ఉన్నాయి, తల్లిదండ్రులు ఇద్దరికీ డబ్బులు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి చెప్పాలంటే, బట్ ఫ్యామిలీ లైఫ్ పాడైపోయింది. ఎందుకు పాడైపోయింది అని అంటే, యంగ్ మ్యాన్, ఒకరోజు నేను గుళ్ళోకి వచ్చి కూర్చొని నాతో మాట్లాడుతున్నాను, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం చెప్పంటే, చేతులు వణుకుతూ ఉన్నాయి, త్రాగుబోతులు ఎలాగైతే తాగే సమయానికి మందు లేకపోతే చేతులు వణుకుతాయి, అలాగంటున్నాడు, సార్ సెల్ ఫోన్ నా చేతిలో లేకపోతే ఆ సమయానికి ఆ పోర్నోగ్రఫీ విషయంలో ఐ విల్ షివర్, ఐ కెనాట్ బట్. యవనస్తుడు ఆల్మోస్ట్ కుటుంబ జీవితం రూన్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఎంతమంది తెలియకుండానే ఈ అశ్లీల, ఈ బూతు బొమ్మలు, ఈ యొక్క పోర్నోగ్రఫీ చూసి నేను పాపం చేయట్లేదు అనుకుంటున్నారు, నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నారు. ఆదివారం గుడికి బాగా చక్కగా వచ్చి చక్కగా పాటలు, వర్షిప్ లీడర్స్, మ్యూజిక్, సింగింగ్ అన్నిట్లో ముందు ఉండడం, మినిస్ట్రీ అనగానే పరుగులెత్తడం, ధనం ఇవ్వడం, అన్నీ చేస్తున్నారు, బట్ ఒంటరితనంగా ఉన్నప్పుడు, వెన్ యువర్ ఆల్ అలోన్, ఎవరు అడిగారు వాట్ ఈజ్ యువర్ రిలీజియన్, హూ ఇస్ యువర్ గాడ్ అంటే ఒక ఆయన అన్నాడు, వెన్ యువర్ ఆల్ అలోన్ ఆన్ వాట్ యు ఆర్ పాండరింగ్ దట్ ఈజ్ యువర్ గాడ్, దట్ ఈజ్ యువర్ రిలీజియన్ అన్నాడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేని గురించి ఎక్కువ ఆలోచిస్తావో, దేని గురించి ఎక్కువ ధ్యానం చేస్తావో, అదే నీ దేవుడు, అదే నీ యొక్క మతం. చూడండి, అపవిత్రత రెండోది ఉంది. మూడోది అపవిత్రత అంటే లైంగిక పాపాలు, దుష్టక్రియలు, హృదయంలో వచ్చే దుష్ట చలంపులు, ఆలోచనలు. అపవిత్రత అంటే మనం ఇతరుల గురించి చేసే కామెంట్స్, ఇతరుల గురించి ఆలోచించే ఆలోచనలు, మనకి తెలియకుండానే బుర్రలో రకరకాల విషయాలు, దుష్ట తలంపులు, వారి గురించి, వీరి గురించి మనం చేసే తలంపులు. మనం వెలుగులో ఉన్నాం అనుకుంటూనే చీకట్లో నడవడం అంటే ఇదే. నాలుగోది కామకత్వం అంటే మోహం, తన కోరికల ప్రకారం నడుచుకోవడం, సిగ్గులేని విచ్చలవిడి ప్రవర్తన. ఇవన్నీ గ్రీక్ లో నుంచి ట్రాన్స్లేట్ చేయబడ్డవి, ఒరిజినల్ గ్రీక్లో నుండి నేను ఈ విషయాలు చెప్తా ఉన్నాను.
దాని అక్కడ భావం ఒరిజినల్ భావాన్ని నేను చెప్తా ఉన్నాను. మోహం తన కోరికల ప్రకారం నడుచుకోడు, సిగ్గులేని వెచ్చలవిడి ప్రవర్తన. చూడండి, సొలొమోను జ్ఞాని అంటాడు, నేను తినాలన్న తిన్నాను, చూడాలని చూశాను, చేయాలన్న చేశాను, నన్ను ఎవడు ఆపుతాడు అనే విచ్చలవిడి జీవితం. విగ్రహారాధన ఇది ఒక జ్ఞాపకం ఉంచుకోండి. ఈ విగ్రహారాధన అనేది మనం అందరూ అన్ని జల్లు ఎవరు మన ఇళ్లలో విగ్రహాలు లేవు, ఏ బొమ్మలు లేవు, క్యాలెండర్ కూడా ఒకసారి మనం తీసేస్తాం యేసుప్రభు బొమ్మ ఉంటే చచ్చిచ్చి విగ్రహారాధన అని. కానీ విగ్రహారాధన గురించి రాస్తాంటాడు, ఆత్మలను వ్యక్తులను చెక్కబడిన చిత్రాలను ఆరాధించడం. జాగ్రత్త వినండి, ఎవరున్నారు అందులో? స్పిరిట్స్ను ఆరాధిస్తాం, వ్యక్తుల్ని కొంతమందిని ఆరాధిస్తాం. ఈరోజు మోసపోతున్న క్రైస్తవ లోకం ఏంటి తెలుసండి? ఈరోజు మోసపోతున్న క్రైస్తవ లోకం ఇంతకన్నా భయంకరమైనగా ఏ రోజూ లేదు. ఈరోజు మనకు అనుకుంటున్నాం క్రైస్తత్వం పెరిగిపోయింది అనుకుంటున్నాం, కానీ విగ్రహారాధన పెరిగిపోయింది, క్రైస్తత్వం కాదు. క్రైస్తత్వం కాదు పెరిగిపోయింది, విగ్రహారాధన పెరిగిపోయింది. ప్రతి దైవజనుడికి 100 మంది భక్తులు ఉంటారు, మినిమం 100 మంది భక్తులు. ఏంటంటే మా దైవజనుడు, మా దైవజనుడు, మా దైవజనుడు, మా దైవజనుడు, ఆయనే దేవుడు, ఆయన ఏం చెప్పినా చేస్తాం సార్, నీటిలో మునిగిపోమంటే మునిగిపోతాం. యేసుప్రభు ఏం చెప్తాడు కథలకి? దైవజనుడు, అబ్బో వేలాది మంది ఫాలోవర్స్, విగ్రహారాధికులు, వ్యక్తుల్ని పూజించేవారు. దైవజనులు రాగానే ఫోటోలు పక్కన నిలబడి, వాళ్ళ పక్కన ఫోటోలు, మళ్ళీ దీంట్లోనేమో దీంట్లో పెట్టడం. అంటే మనకి తెలియకుండానే మనం ఆరాధించుకోవడం, ప్రతిరోజు వీడియోలు తీసుకోవడమే మనల్ని, ప్రతిరోజు సెల్ ఫోన్లో ఫోటోలే, మనం మారిపోతామా? నిన్నటికి ఈరోజుకి ఏమైనా మారుతామా ఫోటోలో? బట్టలు రంగు మారుతుంది, ఏదో జుత్తుకు రంగు రాసుకుంటే రంగు మారుతుంది, మనం ఏమైనా మారేమా? ప్రతిరోజు సెల్ఫీలే, ఎన్ని యాంగిల్లో సెల్ఫీలు. ఆత్మలను వ్యక్తులను చెక్కబడి చిత్రాలను ఆరాధించు. దేవునికి ఆయన వాక్యమును గాక, జాగ్రత్త వినండి, దేవుని వాక్యమును గాక వ్యక్తులపై, సంస్థలపై, వస్తువులపై వారు లేక అవి దేవునితో సమానమని భావించడం. జాగ్రత్త వినండి, కొంతమంది ఉంటారు వాళ్ళ దైవజనుడు వేసుకున్నట్లే బట్టలు వేసుకుంటారు, వాళ్ళ దైవజనుడు వేసుకున్నట్లే మాట్లాడతారు, వాళ్ళ దైవజనుడు ఏ సెంట్ వాడితే అదే సెంట్ వాడతారు, వాళ్ళ దైవజనుడు ఏ పౌడర్ కొడితే అదే పౌడర్ కొడతారు, ఏ సోప్ వాడితే అదే సోప్ వాడతారు. అంటే తెలియకుండానే వ్యక్తులపై, సంస్థలపై, వస్తువులపై వారి లేక అవి దేవునితో సమానమైనవని భావించడం. మార్టిన్ లూథర్ ఏమన్నాడు తెలుసండి ఒక ఆయన, మార్టిన్ లూథర్ మీ అందరికీ తెలుసు, రిఫార్మేషన్ తీసుకొచ్చిన ఆయన. ఆయన ఏమంటాడంటే, యేసు ప్రభువే నాకు ప్రత్యక్షమై నాకు ఒక మాట చెప్పినా నేను నమ్మను, ఎందుకో తెలుసా, అది వాక్యానుసారం కాకపోతే అన్నాడు. యేసు ప్రభువు నాతో మాట్లాడినా అది వాక్యానికి సారంగా లేకపోతే నేను నమ్మను అన్నాడు. నేను నమ్మేది 100% దేవుని వాక్యమే. దేవుడు నాతో వాక్యం ద్వారా ఏం మాట్లాడతాడో అదే నేను మాట్లాడతాను. మీరు జ్ఞాపకంచుకోండి, 3 పోల్స్ ఉన్నాయంటాడు ఒక ఆయన. నువ్వు దైవజనుడు చెప్పిన మాట విన్నావు అనుకోండి, విను. దేవుని ఆత్మ చెప్పిన మాట విన్నావు అనుకోండి, విను. మూడోది వాక్యంలో దాన్ని సరిచేసుకోవాలి. ఈ 3 అలైన్ అయితేనే, ఈ 3 ఒక లైన్లోకి వస్తేనే ఆ మాట దేవుని మాట అవుతుంది. వాక్యానికి విరుద్ధంగా అది ఉంటే అది ఎంత గొప్ప మాట అయినా మనడానికి వీల్లేదు. ఈరోజు వాక్యం చదవకుండా, వాక్యాన్ని ధ్యానించకుండా, వాక్యం ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడాడో తెలుసుకోకుండా దైవజనులు చెప్పిన మాటలు పట్టుకొని పోతా ఉన్నారు. తెలియకుండానే విగ్రహారాధికులం అయిపోయాం, దేవునితో నడుస్తున్నాం అనుకుంటూనే చీకట్లో నడుస్తున్నాం. అభిచారము, జాగ్రత్తమనండి, ఇది ఒక విషయం. అభిచారము, మంత్ర విద్య, ప్రేతాత్మల పూజ, గారడి, దయ్యములను ఆచరించడం, ఆధ్యాత్మిక అనుభవాల కోసం మాదక ద్రవ్యాలు వాడడం. జస్ట్ నేను నిన్న, ఈరోజు కూడా నేను జస్ట్ ఆన్ చేశాను కానీ ఆఫ్ చేశాను. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, జాన్ గారు, ఇంకొక 3 మాట్లాడుతున్నారు డిబేట్లో. ఆ డిబేట్లో వచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే వాస్తుల గురించి మాట్లాడుతున్నారు. వాస్తుల గురించి ఏమండి, మన క్రైస్తవులు కూడా బైబిల్లో వాస్తుంది అంటే. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు దాని గురించి కొన్ని విషయాలు చెప్పాడు ఆయన. ఆ వాస్తు అనేది ఏంటిది, బైబిల్లో రాయబడింది ఏంటిది, 4 దిక్కులు, వాటి మధ్యలో ఇంకొక 4 ఉన్నాయి, 8 దిక్కులకు 8 దేవుళ్ళు ఉంటారు.
వాటి గ్రహబలం సూర్యుడికి ఎదురుగానంట వెనక్కి తిప్పకూడదంట, ఎందుకంటే సూర్యుడికి ముందుకే ఉండాలంట, సూర్యుడికి కోపం వస్తుందంట, గాలి వచ్చేది వెనక్కి తిరగకూడదంట, గాలి దేవుడికి కోపం వస్తుందంట, అందుకని వాస్తవాలు రాస్తారంట టు ప్లీజ్ దేర్ గాడ్స్. వీటిని పాటించి అదేదో మనకు ఆరోగ్యం అండి, మనకు ఆయుష్ని పెంచుతుందండి, మనం చాలా రీజన్ చెప్తాం, మనలో చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు, మన గుళ్ళు కూడా అలాగే కడదామంటారు వాళ్ళు, దేవుడికి కూడా వాస్తాడతారు. తెలియకుండానే అభిచారం అంటాడు దాన్ని, మంత్ర విద్య, ప్రాతాత్మల పూజ, గారడి దయ్యములను ఆచరించడం, ఆరాధించడం, ఆధ్యాత్మిక అనుభవాల కోసం మాదక ద్రవ్యాలు వాడడం అనేది అభిచారం అంటే. ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి, ఇవి మనలో లేవనుకుంటాం మనం, ఇది పాపం అనుకోం. అందులో ఏంటంటే ద్వేషం, కొంతమందిని చూడగానే కోపం వచ్చేస్తుంది, ఎందుకు వచ్చేస్తుంది తెలియదు, వాళ్ళ మీద ద్వేషం అంతే, తీవ్రమైన విరోధ భావం, వాళ్ళు ఏం చెప్పినా నో అండమే, వాళ్ళు ఎంత మంచి చెప్పినా నో అండమే, అది తీవ్రమైన విరోధ భావం, దానికి తగ్గ చర్యలు, తీవ్రమైన అయిష్టత లేక శత్రుభావం. వాళ్ళు అనగానే చిచ్చిచి ఈడొచ్చేటట్టు నాకు ఎదురుగా, నీకే ఈడు చేయలేదు కానీ అంతే, తీవ్రమైన విరోధ భావం అంతే, వాళ్ళు ఏం చెప్పినా చేయకూడదు, వాళ్ళు ఏం చేసినా రైట్ కాదు. ఈ భయంకరమైన వ్యాధి అది, దాన్నే ద్వేషములు అంటారు. కలహములు, పోట్లాటలు, శత్రుత్వం అత్యధిక, దేనికి వస్తాయి ఈ పోట్లాటలు, ఈ శత్రుత్వం పోట్లాటలు ఎందుకు వస్తాయండి, ఎందుకు వస్తాయి తెలుసండి, ఒకే ఒక విషయం, మీలో అధికారం కొరటం, సంఘంలో అధికారం కొరకు వచ్చినప్పుడే పోరాటాలు వస్తాయి, శత్రుత్వాలు వస్తాయి, మీలో కలహములు కలవని నేను విన్నాను క్లోయే ఇంటి వారి ద్వారా. నేను ఒకడు అపోల్లో వాడను, నేను పౌలు వాడను, కొరింది మొదటి పత్రిక రాస్తూ పౌలు రాస్తా ఉన్నాడు, మీలో కలహములు కలవని నేను విన్నాను, ఒకడికంటే ఒకడు ఇదని మత్సరములు, అంటే ఈ మత్సరం అనేది ఎన్వి అనేది ఏంటి తెస్తండి, ఒక మాట ఉండి, అసహ్యత ఏ విధంగా వస్తుందంటే మరొకరి విజయంపై అసూయ. ఇంకోళ్ళు బాగా పాడుతున్నారనుకోండి, తెలియకుండానే వాళ్ళు మనకి ఎనిమి, బాగా వాయిస్తున్నారనుకోండి మనకి తెలియకుండానే వాళ్ళు మనకి ఎనిమి, గుళ్ళ మంచి పనులు జరిగిపోతున్నాయి అనుకోండి మనకి తెలియకుండానే వాళ్ళ మీద ఎనిమిటి అసూయ. వాడు భక్తిగా ఉన్నాడు అనుకోండి వాడి మీద అసూయ. తిమోతికి రాస్తూ అంచె దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చును, స్వార్థ ప్రియులు, బింకములు ఆడువారు, సజ్జన ద్వేషులు, ధనాపేక్షలు అని రాస్తూ అందులో ఒక మాట రాశాడు, సజ్జన ద్వేషులు అని ఉంది. అదేంటిది, నువ్వు మంచోడు అయితే ఆటోమేటిక్గా లోకం ద్వేషిస్తుంది అంతే, సజ్జన ద్వేషులు, నువ్వు మంచోడు అయినందుకు ద్వేషిస్తుంది లోకం, నువ్వు అందరితో తాగట్లేదు కదా అందుకే నేను ద్వేషిస్తున్నారు, నువ్వు అందరితో యుద్ధాలు చేయట్లేదు కదా అందుకే నేను ద్వేషిస్తారు, నువ్వు భక్తిగా ఉంటున్నావు కదా అందుకే నేను ద్వేషిస్తారు, నువ్వు దేవుని పనులు నమ్మకంగా చేస్తున్నావు కదా అందుకే ద్వేషిస్తాను నేను. క్రోధాలు, రెచ్చిపోయేంత కోపం లేక హర్టింగ్ వర్డ్స్ ఆర్ యాక్షన్స్, ఇవన్నీ బైబిలికల్, బైబిల్లో ఉన్నవే, నేను అవన్నీ చెప్పడానికి టైం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. క్రోధం, కక్షలు, స్వార్థపు కోరికలు అధికారాన్ని కోరుకోవడం ద్వారా వచ్చేవి, కక్ష, కక్ష సాధింపు, ఎలాగైనా ఆ వ్యక్తిని పడగొట్టేయాలి లేకుండా చేసేయాలి, కక్ష సాధింపు. భేదములు, దేవుని వాక్యం చే సమర్థించబడని విరుద్ధమైన బోధలను ప్రవేశపెట్టడం, దేవుని చేత కాకుండా సొంత నిర్ణయాలు తీసుకొని వాక్యంలో ఏదో ఒక మర్మాన్ని తీసి గుడిలో డివిజన్స్ తీసుకురావడం. ఈరోజు అబద్ధ బోధకులు పెరిగిపోయి అవే చేస్తున్నారు ఎక్కువ. ఈరోజు ఉదయకాలం నా స్టేటస్లో ఒకటి పెట్టాను, మీరు ఎవరైనా చదివారో లేదు తెలియదు, తర్వాత చదవండి, బోధకుల విషయంలో. తర్వాత విమతములు, సమాజంలో వివిధ స్వార్థ గుంపులు ముఠాలుగా విడిపోయి సంఘ ఐక్యతను విచ్ఛిన్నం చేయడం, ఇది లేదా లేదా అండి, సామాజికంగా విడిపోవడం, మనమంతా ఒక గ్రూపు, మనమంతా ఒక గ్రూపు, మనమంతా ఒకటి, మనమంతా ఒకటి, ఇవే విమతములు. అంటే సమాజంలో వివిధ స్వార్థ గుంపులు విత్ పర్టిక్యులర్ ఒకే ఒక రీజన్, చచ్చి అధికారం కొరకు, అధికార దాహం, ధనం కొరకు, ఫలానా ఫలానా వాటి కొరకు, మనమందరం ఉండి మనమంతా ఒక టీంగా ఉంటే మనం గెలుస్తాం,
సామాజిక గుంపులు, అసూయ, మన ఇష్టపడి కోరిక అనేది మరొకరి దగ్గర ఉన్నప్పుడు వానిపై అయిష్టత కలిగి ఉండడం అసూయ. హత్యలో దీని విరుద్ధంగా మనం తెలియకుండానే హత్య. ఇందాక నేను చదివాను కదండి, మన సహోదరుని ద్వేషించేవాడు. చూడండి కిందకు చదవండి, యోహాన్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించిన ప్రతివాడు, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కారు. మనం ఒకరినొకరు ప్రేమిపోవాలని మొదటి నేను మీరు వర్తమానమే కదా. మనం కయ్యను వంటి వారిపై ఉండరాదు. వారి దృష్టిని సంబంధి అయి తన సహోదరిని చంపాను, వాడు అతను ఎందుకు చంపాను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతివి గలవారనే అన్నాడు కదా. అందుకే 15వ వచనం, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. 15వ వచనం, ఈజ్ నన్ అదర్ దెన్ మర్డరర్ హూ హేట్స్ ఈజ్ బ్రదరన్. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. జ్ఞాపకం చేసుకోండి, మనలో లేవా ఇవి? ఈరోజు మనం మోకరించి ప్రార్థన చేసి ధూళిపోయి మీద తల మోసుకొని బట్టలు చెప్పుకొని కేకలు వేసి ఫాస్టింగ్ ప్రేయర్లు చేస్తే దేవుడు వింటాడా? యెహోషువతో చెప్తున్నాడు, ఏమా ఎలా నువ్వు ఇక్కడ ముఖం నేల మోపావు, లే. ఇశ్రాయేలు శాపగ్రస్తులు అయిపోయారు. ముందు శాపాన్ని తీయి, ఆ పాపాన్ని విడిచిపెట్టు. మనం మీకు తెలుసు ఆకాను, మీకు చెప్తున్నాను జాగ్రత్తనండి, ఆకాను ఐగుప్తు నుంచి బయటకు వచ్చాడు, ఎర్ర సముద్రం దాటాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు అరణ్యంలో తిరిగినప్పుడు రాలిపోలా, యోర్దాను కూడా దాటాడు. ఆల్మోస్ట్ ఎంటర్డ్ ఇంటు ది ప్రామిస్డ్ ల్యాండ్. ఆత్మీయ స్థితిలో చాలా స్థాయికి వచ్చేసాడు, ఎదిగిపోయాడు, బాగా ఉన్నాడు. ఈరోజు ఆత్మీయ స్థితిలో బాగా ఉండి దైవజనులు పేరు పెట్టుకొని సంఘాలు కట్టి సంఘాలని నడిపిస్తూ పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్నవాళ్ళు పాపానికి అమ్ముడుపోతున్నారు. అతను ఆశించింది బంగారు, వెండి, షినారు వస్త్రం. ఆ గుడారంలో దాచుకున్నాడు. ఐమ్ టెలింగ్, ఆకాను తన భార్య బిడ్డలు అందరు కూడా రాళ్ల చేత కట్టబడి కాల్చబడిపోయారు. టోటల్గా నాశనం అయిపోయారు వాళ్ళు. చీకట్లో ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఏళ్ళ, నేను వెలుగులో ఉన్నానని ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకొనచ్చు. చీకట్లో నడిచిన ఏళ్ళ మనము అబద్ధమాడుచున్నాం, సత్యమును గ్రహింపు. క్రిందకి రండి, ఇప్పుడు ఏమంటాడు చూడండి, 8వ వచనం, మనం పాపము లేని వారమని చెప్పుకొని ఏళ్ళ మనల్ని మనమే మోసపుచ్చుకుందము. నాలో లేదు అని నువ్వు అనుకుంటున్నావు, నేను బాగున్నాను అనుకుంటున్నావు. యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్, ఐఎమ్ డిసీవింగ్ మై సెల్ఫ్. క్రిస్టియన్ లైఫ్ ఏంటంటే ప్రతిరోజు కూడా ప్రతి క్షణం కూడా నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవడమే, ప్రతి క్షణం కూడా యేసు రక్తంతో కడగబడమే, ప్రతిరోజు కూడా దేవుని క్షమాపణ కోరుకోవడమే. అప్పుడే మనం దేవుని సన్నిధిలో నిలవగలం. ఒకవేళ లేదు నేను బాగున్నాను అనుకుంటే మనం ఏం చేస్తున్నామంట, మనం పాపం లేని వారిని చెప్పుకొని వాళ్ళ మళ్ళీ మనమే మోసపుచ్చుకుందాం, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపంలో మనం ఒప్పుకొని వాళ్ళ ఆయన నమ్మదగిన వాడుగా. అందుకే బల్ల ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడింది. మన పాపాలను మనం ఒప్పుకొని వాళ్ళ ఆ యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని విడిపించి మనల్ని పవిత్రంగా చేస్తుంది. డోంట్ డిసీవ్ యువర్ సెల్ఫ్, డోంట్ డిసీవ్ అదర్స్. యూ కెనాట్ డిసీవ్ గాడ్. దేవుణ్ణి మోసగించలేము. ఆయన కన్నులు సమస్తాన్ని చూస్తాయి, మన అంతరంగాన్ని చూస్తుంది. మన అంతరంగంలో ఉన్న ఆ గర్వం, ఆ మోసం, ఆ అతిక్రమం, తిరుగుబాటుతనం. దేవుడు నిన్ను దీవించి ఎన్నెన్నో దీవెనలు ఇచ్చి ఎంతో ఉన్నత స్థితి తీసుకొస్తే ఆల్మోస్ట్ పరలోక రాజ్యానికి ఎంటర్ అయిపోయే స్థాయికి వచ్చేసాక ఆకాను ఆ శపథమైన ఆ ఎరుకోలో ఆ బంగారు, ఆ షీనారు వస్త్రం, ఆ వెండిని ఆశించాడు. ఇంత ప్రయాసపడ్డాడు, ఇంత ప్రయాణం చేశాడు, ఇంత అద్భుతాలు చూశాడు, ఎన్ని విజయాలు పొందాడు,
మోషే అహరోను యెహోషువతో కలిసి ఎన్ని విజయాల్లో పాల్గొన్నాడండి. సిహోను రాజు ఓగును హతం చేశారు, అమోరియలను హతం చేశారు, ఏదోమియలను హతం చేశారు, మోయాబీలను హతం చేశారు. ఎన్ని యుద్ధాలు! పరలోక మన్నాను తిన్నారు, బండ నుండి నీళ్లు తాగాడు ఆకాను, యోర్దాను పాయలైపోవడం చూశాడు, ఎర్ర సముద్రం పాయలైపోవడం చూశాడు, పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నడిపించిన దేవుణ్ణి చూశాడు. బట్ అట్ ద లాస్ట్ ఈరోజు దైవజనుడు మోషే యెహోషువ వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, గెటప్, నీ ముఖము ఎందుకు ఇక్కడ మోపుకున్నావు, లెమ్మో. పాలెములో పాపం ఉంది, ఇస్రాయిల్లో శాపగ్రస్తులు అయిపోయారు. ముందు పాపాన్ని నుంచి వారికి విడుదల దయచు, హెచ్చరించు, బోధించు వాళ్ళకి, పాపాన్ని గురించి వార్నింగ్ ఇవ్వు. నువ్వెవరివైనా సరే ఈ వాక్యం వింటున్నా నువ్వు జ్ఞాపకం చేసుకో, ఇంకా నీలో నాలో పాపం ఉంటే, ఆ శాపం ఉంటే వి విల్ నాట్ ప్రాస్పర్. డెత్ ఈజ్ ఇన్విటబుల్. మరణం మనల్ని వెంటాడుతుంది, భయం మనల్ని వెంటాడుతుంది, మనం ఎక్కడికి పారిపోలేము. ఒకే ఒక స్థలం ఉంది, యేసు రక్తం, యేసు పాదాలు. ఆయన దగ్గరికి రా. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్దిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతాం. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. నువ్వెవరివైనా సరే, ఎక్కడున్నా సరే, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడితే, యు నో యువర్ సెల్ఫ్ మోర్ దెన్ ఎనీబడీ. నువ్వెవరో నీకే తెలుసు, ఎవరికి తెలియదు నీకన్నా బాగా. నీలో ఉన్న అవిధేయత ఏంటో నీకు తెలుసు, నీలో ఉన్న మూర్ఖ స్వభావం ఏంటో, నీలో తిరుగుబాటు స్వభావం తెలుసు, నీలో ఉన్న గర్వం నీకు తెలుసు, నీలో ఉన్న స్వార్థం తెలుసు, నీలో ఉన్న అసూయ తెలుసు, నీలో ఉన్న కక్షలు, నీలో ఉన్న వ్యభిచారం, అపవిత్రత తెలుసు. యు నో యువర్ సెల్ఫ్ మోర్ దెన్ ఎనీబడీ. పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను నొప్పిస్తుంటే దయచేసి నేను బ్రతిమలాడుతున్నాను. ఈ క్షణాన్ని ఉన్నావు, రేపు ఉంటావో లేదో నీకు తెలీదు. ఈ క్షణంలో నువ్వు ఉన్నావు, ఇంకా సజీవుడిగా సజీవురాలుగా, నెక్స్ట్ మినిట్ ఏటవుదో తెలీదు. కరోనాకి నీ పోస్ట్తో సంబంధం లేదు, నీ ధనంతో సంబంధం లేదు, నీ విద్యతో సంబంధం లేదు, నీ జ్ఞానంతో సంబంధం లేదు, నీ బంధుగణంతో సంబంధం లేదు. మరణానికి వీళ్ళెవ్వరూ అడ్డురారు. నువ్వింకా తిరుగుబాటు స్వభావంతో ఉంటే, ఇంకా మూర్ఖ స్వభావంతో ఉంటే, ఇంకా అవిధేయతతో ఉంటే, పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నా ఒప్పుకోకుండా ఉంటే, దేవుని సన్నిధిలో నేను ఒక బలహీనమైన దేవుని దాసునిగా నీతో మాట్లాడుతున్నాను. నేను గొప్పవాడినని మాట్లాడలేదు, నా బలహీనతలు నాకు తెలుసు. నేను నిత్యము దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. దేవునితో సమాధాన పడడానికి ప్రయత్నం చేస్తున్నాను ప్రతిరోజు, ప్రతి క్షణం కూడా. నా పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాను, కడుక్కుంటున్నాను. నాకు తెలుసు ఏ క్షణంలో అయినా మరణం రావచ్చు. నేను ఆకానులాగా నాశనం అయిపోవడానికి కాదు, ఇంత ప్రయాణం చేసి, ఇంత పరిచర్య చేసి విడబడ్డానికి నేను ఇష్టపడలేదు. నేను నా పాపాలన్నీ ప్రభు దగ్గర నుంచి ఒప్పుకుంటున్నాను, నా అవిధేయతను ఒప్పుకుంటున్నాను, నా తిరుగుబాటును ఒప్పుకున్నాను, నా కక్షలు, నా క్రోధాలు, నా అసూయని, నా ద్వేషాన్ని, నా విమతాల్ని ప్రభు దగ్గర ఒప్పుకుందాం, కనికరం పొందాం, సమాధానంతో ఇక్కడి నుంచి వెళదాం. ఏ వ్యక్తి అయితే దేవునితో ఇలా సమాధాన పడతాడో, మరణానికి భయపడ్డు, వ్యాధికి భయపడ్డు, భయపడ్డు. మరణం అతన్ని ఎప్పుడు భయపెట్టదు, ఎందుకంటే ప్రభు సన్నిధికి వెళ్తాననే నిశ్చయత ఉంటుంది. నీకు ఆ నిశ్చయత ఉందా ఈరోజు? లేకపోతే ఇప్పుడే ప్రభు దగ్గర ఒప్పుకో. ఏ ఏవి దాచుకొని ఉన్నావో ఇంకా, ఏ ఏ నీ గుడారాలు ఆకాను దాచుకొని అబద్ధమాడి దొంగిలి బొంకేడు నథింగ్ అన్నాడు, నువ్వు ఇంకా అలా బొంకుతావేమో, దేవుణ్ణి మోసగిస్తావేమో, దేవుణ్ణి అబద్ధికం చేస్తున్నావేమో, పాపం లేదని జాగ్రత్త. ఇంకా దాచుకున్న పాపాలని, అవిధేయతను, గర్వాన్ని, మోసాన్ని ప్రభు దగ్గర ఒప్పుకో. పరిశుద్ధుడు తండ్రి, జీవం గల దేవా, ఈ ఉదయకాలం మీ కృపా సుందరికి వచ్చాం.
అయ్యా ఎంత యాత్ర చేశాడు నాయన ఆకాను, ఎన్ని శ్రమలకు వచ్చాడు, ఎన్ని విజయాలు పొందాడు, ఎన్ని అద్భుతాలు చూశాడు, నీ చేతిలో ఎన్ని ఎన్ని దీవెనలు పొందాడు నాయన. బట్ యాజ్ హీ ఎంటర్డ్ ఇన్ టు ద ప్రామిస్ ల్యాండ్ అబౌట్ టు ప్రొసెస్, ఇంకా దాన్ని స్వాధీనం చేసుకోవాలి, దాన్ని అనుభవించవలసిన కాలం వచ్చింది, కానీ అనుభవించలేకపోయాడయ్యా. మళ్ళీ ఎవరు అలాగ ఉండకుండా కృపచూపు నాయన. ఇప్పుడే నీతో సమాధానపడి నీ యొద్ద యథార్థంగా మా పాపాలు ఒప్పుకొని యెహోవా నా మొరలు ఆలించెను, తన మహాదయను నన్ను గణించిననే పాటలు పాడుకొని ఉన్నతమైన స్థితిలోనికి మమ్మల్ని అందరిని నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనకి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మన కానుకలు సమర్పించుకుందాం. కృతజ్ఞత కానుకలు, అన్ని కానుకలు కలిపి ఒకేసారి మనం దేవునికి ఇద్దాం. అక్కడ బాక్స్ ఉంది, బాక్స్లో ఇవ్వాల్సిన బాక్స్లో వేయండి. ఏమన్నా పడతారా? నీవు చేసే ఉపకారములకు నేనేమి చెల్లింతును, ఏడాది దూడలన వేలాది పొట్టేళ్ళన మరణ పాత్రుడనయ్యుననాక మరణించితివా సిల్వలో, మరణ పాత్రుడనయ్యుననాక మరణించితివా సిల్వలో, కరుణ చూపి నీ జీవ మార్గన నడిపించుము యేసయ్యా, కరుణ చూపి నీ జీవ మార్గన నడిపించుము యేసయ్యా, దూడలన ప్రార్థన చేసుకుందాం. ఎవరన్నా ఏదైనా అవసరాలు ఉండి ప్రార్థన అవసరాలు ఉంటే మీరున్న స్థలాల్లో లేచి నిలబడండి. అలాగే మీరు ఆన్లైన్లో వాచ్ చేస్తున్న వారు కూడా మీ శరీరాల్లో మీ యొక్క కుటుంబాల్లో ఆర్థిక శారీరక మానసిక ఆధ్యాత్మిక అవసరాలు ఏమున్నా, మీ ప్రియులు ఎవరన్నా బలహీనలు రోగులుగా ఉన్నా మీరున్న స్థలాల్లో లేచి నిలబండి, వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఇంకా ఎవరన్నా మీరు విదేశాల్లో ఉన్నవారు, మీ బంధువులు స్నేహితులు పరీక్షలు రాస్తున్న వారు ఎలాంటి వారైనా సరే వారి గురించి ప్రార్థన చేద్దాం. మళ్ళీ చాలామంది మరి గత కాలంలో బలహీనలు అయ్యారు, వారి గురించి ప్రార్థన చేసాం. గత 4 దినాలుగా శుక్రవారం వరకు, మంగళవారం నుంచి 4 దినాలు సంఘంలో అనేకులు ప్రార్థించారు, చైన్ ప్రేయర్ చేసాం. ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు 4 దినాలు ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వందనాలు. మనం చేసిన ప్రార్థన వ్యర్థం కాదు, దేవుడు ప్రతిఫలాలు ఇచ్చాడు. అందుకే మరి పెద్ద ప్రియ ఆ కుటుంబంలో అందరూ కూడా మరి స్వస్థపరచబడ్డారు, ఆరోగ్యంతో నింపబడతా ఉన్నారు. ఐజక్ గారి ఫ్యామిలీలో కూడా అందరూ కూడా స్వస్థపరచబడుతున్నారు. మరి చాలామంది లిస్ట్ నా దగ్గర ఉంది. మరి ప్రత్యేకంగా రాణి ప్రశాంతి, వైఎన్ గాబ్రియల్ గారి కుమార్తె బలహీనంగా ఉంది, ఇంకా కొద్దిగా కష్టపడుతుంది. ఆ బిడ్డ గురించి ప్రార్థన చేయమన్నది, తను కూడా జ్ఞాపకం చేసుకుందాం.
అలాగే కార్తీక్ గారు కుమారుడు సాగర్ నగర్ ఆ బాబు చిన్నపిల్ల గురించి ప్రార్థన చేయమన్నప్పుడు మనం ప్రార్థన చేస్తాం. ఆ బిడ్డ రికవర్ అయ్యాడు. మరి అతను బట్టి కూడా చాలా వందనాలు. అలాగే ప్రకాష్ గారి గురించి ప్రార్థన చేయమన్నారు. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు కోవిడ్ చేత మరి ఆయన టచ్ చేయబడ్డారు, ఆయన గురించి ప్రార్థన చేస్తున్నాం. అలాగే జాన్ పట్నాయక్ గారు ఆయన మిస్సెస్ సాగర్ నగర్ చర్చ్ వారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. మన పెద్దలు అరుణ్ కుమార్ మొహంతి గారు కూడా కొంత అనారోగ్యంతో కుదురు బాధపడ్డారు, ఇప్పుడు బాగయ్యారని విన్నాం. ఆయన సంపూర్ణంగా స్వస్థపరచబడేలాగా ఆయన గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. గత వారం 28వ తారీఖునే మన సంఘ సభ్యులు సీతమ్మ మరి విజయ గారి తల్లిగారు ప్రభునందు నిద్రించారు. ఆ కుటుంబ ఆదరణ కొరకు మీరు ప్రార్థన చేయండి. మీకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను. మరి కొంతమంది మరి స్వస్థపరచబడ్డారు. మన ప్రియులు దేవసాయం గారు, చిన్నలుడు గారు, కిరణ్ బెంజమిన్ కిరణ్ ప్రభునందు నిద్రించారు. మరి వాళ్ళ తండ్రి గారు ప్రభుదాస్ గారు ఆయన కుటుంబం ఆదరించబడినట్లు ఆ కుటుంబాలన్నిటి కొరకు కూడా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మరి వైజాగ్లో కొంతమంది దైవజనులు గత దినాల్లో ప్రభునందు నిద్రించారు, రాజశేఖర్ గారని, అలాగే ఫ్రాంక్లిన్ అని, సమర్పణ రాజు గారు, అలాగే గత రాత్రి శ్యామ్ కుమార్ గారు, ఇంకా కొంతమంది థామస్ ప్రవీణ్ గారు, వాళ్ళు అనారోగ్యాలతో బాధపడుతున్నారు. ప్రేమ్ కుమార్ గారు, థామస్ ప్రవీణ్ గారు, డేవిడ్ విక్టర్ గారు, ఇంకా చాలామంది నాకు తెలిసిన వారు కొంతమంది. మరి ఎవరెవరైతే బాధపడుతున్నారో, అనారోగ్యాలతో హాస్పిటల్స్లో ఉన్నారో వారి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. అందరు తల వంచండి, ప్రార్థనలు ఏకీవించండి. మిక్కిలి ప్రియుడు ఒక తండ్రి, ఇంకో నాయన, ఇంతవరకు నేను జ్ఞాపకం చేసుకున్న మా సంఘ సభ్యులందరి విషయంలో కూడాను, అలాగే విశాఖపట్నంలో ఉన్న సంఘాల్లో ఉన్న సభ్యుల కొరకు, దైవజనుల కొరకు, ప్రత్యేకంగా నాయన గాయపరచబడిన కుటుంబాల కొరకు మీ పాదాల దగ్గరకు వస్తున్నాను. కృప చూపండి. మా సంఘ సభ్యులు పెద్ద ప్రియ వారి తల్లిగారు, వారి అక్క, వారి కుటుంబం, అలాగే షర్మిల నాయన, మరి సునంద్ పాల్ వైఫ్, తన అమ్మమ్మ, తాతగారు, పెద్దమ్మలు, వాళ్ళు స్వస్థత కొరకు మరి మేము ప్రార్థన చేస్తాం. మీరు ఆయన ప్రార్థనలు విన్నారు, ఇంకా సంపూర్ణ స్వస్థత దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాను. అలాగే సీతమ్మ గారు విడిచిపెట్టిన ఆ విజయ, లావణ్య, భాస్కర్ రావు గారు వారి కుటుంబాలన్నిటి గురించి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి, కృప చూపండి. అలాగే ప్రత్యేకంగా ప్రశాంతిని జ్ఞాపకం చేసుకోండి. నాయన నీ దాసుడు వైఎన్ గాబ్రియల్ గారు మా బిడ్డలు నాయన, ఆ బిడ్డలు మరి కుటుంబంలో చాలా గాయాలు ఏర్పడ్డాయి. ఈ బిడ్డను నాయన మీరు స్వస్థపరిచి ఆరోగ్య బలం ఇవ్వండి. అలాగే దైవజనులు అరుణ్ కుమార్ మహంతి గారిని నాయన వారి కుటుంబాన్ని మీ పాదాల దగ్గర పెట్టుకుంటున్నాం. అలాగే పట్నాయక్ గారు, జాన్ పట్నాయక్ గారు, తన సతీమణిని కూడా మీ కృపాసన ద్వారా తీసుకొస్తున్నాం. అలాగే సంఘ అధ్యక్షులు ఐజక్ గారు, సరోజిని గారు, వారి సహోదరి, అలాగే కుమార్తె, అల్లుడు, వారి కుటుంబాలన్నింటినీ మీ పాదాల దగ్గర తీసుకొస్తున్నాను తండ్రి. అలాగే కార్తీక్ మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. ఇగో నాయన మరి దేవసాయం గారు, అలాగే ప్రభుదాస్ గారు కుటుంబాలని మీరు ఆదరించండి. ప్రత్యేకంగా నాయన ఎప్సిబాను మీ కృపాసన ద్వారా తీసుకొస్తున్నాను. బిడ్డను ఆదరించండి, బలపరచండి, కృప చూపండి ఆయన. అలాగే ప్రకాష్ గారు మరి పాజిటివ్తో బాధపడుతున్నారని విన్నాం. ఆ దాసుని జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబానికి స్వస్థ ఆరోగ్యం దయచేయండి. మన దైవజనులు ఎడ్వర్డ్ విలియమ్స్ గారిని మీ కృపాసన ద్వారా తీసుకొస్తున్నాం, కృప చూపమని బ్రతిమలాడుకుంటున్నాను. అలాగే నాయన దైవజనులు డేవిడ్ విక్టర్ గారి గురించి, ప్రేమ్ కుమార్ గారి నుంచి, థామస్ ప్రవీణ్ గారి కుటుంబాల గురించి కూడా ప్రార్థిస్తున్నాను, కృప చూపండి. అలాగే ప్రియులను కోల్పోయిన ఫ్రాంక్లిన్ గారు, సమర్పణ రాజు గారు, జోనతాన్ నాయన, అలాగే ప్రొఫెసర్ శ్యామ్ కుమార్ గారు వారి కుటుంబాలని, రాజశేఖర్ గారి కుటుంబాలని మీ పాదాల దగ్గర ఎత్తిపట్టుకుంటున్నాను, కృప చూపమని బ్రతిమలాడుకుంటున్నాను. అలాగే ఇంకా సంఘంలో ఎంతమంది వృద్ధులు ఉన్నారు నాయన, చాలామంది. ఆ వృద్ధులు మరి పేర్లు చెప్పలేను కానీ వారందరి విషయంలో నీకు తెలుసు నాయన. ఆ పెద్దలందరినీ మీ పాదాల దగ్గర ఎత్తిపట్టుకుంటున్నాను. దేవా కనికరించండి, కృప చూపండి. గృహాల్లో ఉంటున్నారు, ఏ వ్యాధి పగలు ఎండ దెబ్బైనా, రాత్రి వెన్నెల దెబ్బైనా, మధ్యాహ్నం వంద పాడుచే రోగమునకైనా నాయన చీకట్లో సంచరించే తెగులుకైనా నువ్వు భయపడకుందు. నీ పక్కన 1000 మంది కూలును, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలును, అపాయం నీ వద్దకు రాదు. ఎందుకంటే నువ్వు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకున్నావు అన్నావు నాయన. వీరందరికీ నీవే నివాసస్థలంగా, గుడారంగా వారిని కప్పినైనా వారిని కాపాడండి తండ్రి. అగో నాయన బలహీనంగా అనారోగ్యాలతో మంచాల మీద ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, ఆసుపత్రిలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, యవన బిడ్డలు, చంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటున్నాను నాయన. మరి పరీక్షలు జరగబోతున్నాయి, ఆ పరీక్షలు రాయబోతున్న బిడ్డలందరిని గురించి కూడా ప్రార్థిస్తున్నాను. మా రాష్ట్రపతి, మా దేశ ప్రైమ్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్, గవర్నర్స్, బ్యూరోక్రాట్స్, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, మెడికల్ అండ్ స్టాఫ్ని నాయన జ్ఞాపకం చేసుకోండి. మా సంఘాల్లో టీచర్లుగా పనిచేస్తున్న వారు, మెడికల్లో ఉన్నవారు, రెవెన్యూలో ఉన్నవారిని జ్ఞాపకం
చేసుకోమని బ్రతిమలాడుకుంటున్నాను. నాయన కుటుంబాలన్నింటినీ మీ పాదాల దగ్గర తీసుకొస్తున్నాను. కృప చూపండి. సంకారి వర్గాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రెసిడెంట్ గారి కుటుంబాన్ని, ఆయన కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీ పాదాల దగ్గర ఎత్తి పట్టుకుంటున్నాను. కృప చూపమని బ్రతిమలాడుకుంటున్నాను. నాయన తండ్రి, ఇంకా ఎంతమంది అయితే నాయన మాకు తెలియకపోయినా నాయన గృహాల్లోనూ ఆసుపత్రుల్లోనూ ఉన్నారు. కొంతమంది నాయన బలహీనలు అయినప్పటికీ మేము ప్రార్థించాం. సాల్మన్ విజయ్ కుమార్ విషయంలో, సునీత విషయంలో, వివేక్ గారి వారి బిడ్డల విషయంలో మీరు ఎంతగానో కృప చూపారు. వారందరికీ మీరు ఇచ్చిన ఆరోగ్య బలాలను బట్టి వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సుధా గారికి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. అలాగే షారోన్ తల్లి కుమారుడికి మీరు ఇచ్చిన ఆరోగ్య బలాన్ని బట్టి వందనాలు. ఆ కుటుంబాల్లో ఇంకెంతమంది కోవిడ్తో ఎఫెక్ట్ అయ్యారో వారందరికీ మీరు ఇచ్చిన స్వస్థతలను బట్టి నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకా నాయన సంఘ వెలుపట ఉన్నవారు ఎంతోమంది, ఆయా సంఘాల్లో ఉన్నవారు ఉన్నారు నాయన, కాపర్లు ఉన్నారు నాయన, సంఘ సభ్యులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. మా భారతదేశంలో ఎంతోమంది, రాష్ట్రాలన్నింటిలో భయంకరంగా ఉంది నాయన. అలాంటి పరిస్థితుల్లో వెళుతున్న బిడ్డలందరినీ మీ కృపాసన ధర తీసుకొస్తున్నాం, మీ కరుణాపీఠం ధర తీసుకొస్తున్నాం. కనికరించండి, కృప చూపండి నాయన. తండ్రి, రా ఈ దినం నీ సన్నిధిలో వచ్చిన వారు, రాలేక గృహాల్లోనే ఉండి ఆన్లైన్లో వాచ్ చేస్తున్న వారు, వారి వారి అక్కర్లన్నీ మీ కృపలో తీర్చండి. శారీరక, మానసిక, ఆత్మీయ, ఆర్థిక అక్కర్లన్నీ తీర్చి దీవించి సమాధానంతో నింపి రాబోయే దినాల్లో ఇంకా గడ్డుకాలం ఉందని, ఇంకా సర్జ్ అవుతుందని ఈ కోవిడ్ వింటున్నావు నాయన. బిడ్డలు ఎవరు బయటికి వెళ్లకుండా నాయన అన్నీ నాయన నాయన వారి గృహాల్లో ఉంటూ వారి వాటి భద్రతను కాపాడుకుంటూ నాయన వారి భద్రతలో ఉండడానికి కావలసిన కృపనివ్వండి. ఏ తెగులు వారి గుడారాలను సమీపించకుండా కాచి కాపాడమని ఇదో నాయన నీ సన్నిధికి వచ్చిన బిడ్డలు ఇచ్చిన కానుకల్ని దీవించండి, నూరంతలుగా ఫలింపచేయండి. అనుబంధ సంఘాలని, కాపర్లని దీవించి ఆశీర్దించండి. వారి కుటుంబాలని కూడా దీవించి ఆశీర్దించండి. ఈ దిన దీవులతో నింపమని మీ చిత్తమైతే రాకడాల్సిమైతే మరొక ఆవారం నీ సన్నిధిలో కనబడడానికి, అలాగే ఎంతోమంది ఈ బలలో పాల్గొని నీతో సమాధానపడి పాపాలన్నీ విడిచిపెట్టి నీతో కలిసి నాయన సమాధానంతో, సంతోషంతో ఆ సహవాసంలో నిత్యరాజ్యం వరకు నడిచే కృపనిమ్మని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కార్యదర్శి గారు వచ్చి ప్రకటన తెలియజేస్తారు. ఆన్లైన్లో వాచ్ చేస్తున్న వారందరికీ కూడా క్రీస్తునామంలో శుభములు తెలియజేస్తూ వర్క్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘం తరఫున వారికి నా ఆహ్వానం తెలియజేస్తున్నాను. ప్రభునంద్ ప్రియులారా, ముఖ్యంగా మన ఆన్లైన్ కార్యక్రమాలు యథావిధిగా జరుగుతున్నాయి. వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. సంఘంలో చాలామంది రోగులై ఉన్నారు, వారి గురించి మీరు ప్రార్థించండి. ముఖ్యంగా మన ప్రెసిడెంట్ ఐజక్ గారి ఫ్యామిలీ అంతా కోవిడ్తో బాధపడుతున్నారు, వారి తొందరగా రికవర్ అయ్యేటట్టు మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకునండి. అలాగే మన ప్రియులైన పెద్ద నిరీక్షణ్ కుమార్ వారి భార్య ప్రియా గురించి కూడా మీరు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. అలాగే సంఘంలో చాలామంది వారి ప్రియులను పోగొట్టుకున్నారు, వారి గురించి కూడా మీరు ప్రార్థించండి. ముఖ్యంగా గత వారంలో బుధవార దినాన స్త్రీల సమాజపు యాక్టివ్ మెంబర్ అయిన విజయ గారి తల్లిగారు సీతమ్మ గారు ప్రభునందు నిద్రించారు. వారి సమాధి కార్యక్రమం లక్ష్వారం గురువారం జరిగింది. వారి కుటుంబ ఆరాధన గురించి, ఆదరణ గురించి కూడా మీరు ప్రార్థించాలని మీకు మనవి చేస్తున్నాను. అలాగే సంఘంలో రోగులై ఉన్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థించండి. మా వియంకరాలు ఫనీ వారి తల్లిగారు, తండ్రి గారు, వారి ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూడా కోవిడ్తో చాలా సీరియస్గా బాధపడుతున్నారు. వారి కుటుంబాల గురించి కూడా మీరు ప్రార్థించాలని మీకు మనవి చేస్తున్నాను. సంఘంలో జరిగే కార్యక్రమాల గురించి ప్రార్థించండి. ఈరోజు ప్రభు భోజన సంస్కారాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొంటున్నారని ఆశిస్తున్నాం. చాలామంది సంఘానికి వచ్చి ఈ రొట్టె ద్రాక్ష రసం తీసుకొని వెళ్ళారు. ఈ కార్యక్రమం తర్వాత జరిగే ఆ కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొవాలని మీకు మనవి చేస్తున్నాను. వచ్చే ఆదివారం యథావిధిగా 9:30 తెలుగులోను, సాయంకాలం 6:30 ఇంగ్లీష్లో కూడా ఆరాధన ఆన్లైన్లో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దాంట్లో పాల్గొవాలని మీకు మనవి చేస్తున్నాను. బుధవారం, శుక్రవారం ఆరాధన ఆలయంలోనే జరుగుతుంది. కాబట్టి ఎవరైనా రావాలి అని ఆశ కలిగినట్టయితే వారు వచ్చి ఆరాధనలో పాల్గొనండి. ముఖ్యంగా సంఘానికి, నేను సంఘ సభ్యులకి ముఖ్యంగా నేను తెలియచేసేది ఏంటంటే, మీ ఆరోగ్య భద్రత మనమే కాపాడుకోవాలి, మన ఆరోగ్య భద్రత మనమే కాపాడుకోవాలి. సాధ్యమైనంత మట్టుకు బయటికి రాకుండా ఉండడం ఎంతైనా మేలుకరం. కాబట్టి దయచేసి ఎటువంటి కార్యక్రమాలకి మరీ అవసరమైతే తప్పించి మిగతా కార్యక్రమంలో దేనికి కూడా మీరు వెళ్ళొద్దని మీ అందరికీ నేను ప్రేమపూర్వకంగా నేను సలహా ఇస్తున్నాను. కాబట్టి
మీ ఆరోగ్యాన్ని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. దాని గురించి మనం కాపాడుకుంటూ ప్రభుకి మనం ప్రార్థనలో ముందుకు సాగుదామని నేను మనవి చేస్తున్నాను. బుధవారం మన పాస్టర్ జి స్టీవెన్ పీటర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు చాలామంది ఈ చైన్ ప్రేయర్స్లో పాల్గొన్నారు. వారందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఆ ప్రార్థనల తాలూకా ఫలితాలు మనం చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. కాబట్టి ఆ దాంట్లో పాల్గొన్న వారందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రియులారా, ఒక వివాహ ప్రకటన. విశాఖ జిల్లా పిఎంపాలెం కాపురస్తులు దాకే డీజీ ముల్లర్ గారి కుమారుడు దాకే పృథ్వీకును, విశాఖ జిల్లా కాపురస్తులు రత్నకుమార్ గారి కుమార్తె శ్రావ్యకును 2021 మే నెల 7వ తారీఖున శుక్రవారంన ఉదయం 10 గంటలకు ద సెనేట్ హోటల్ డాల్ఫిన్ డాబా గార్డెన్స్ యందు పాస్టర్ వైజి రాజు గారిచే వివాహ కార్యక్రమం జరుపుటకు పెద్దలచే నిర్ణయించబడను. కావున వీరు బయలు యథావిధిగా జతపరచబడకూడదని, న్యాయమైన ఆటంకం ఏదైనా ఉన్నడల లిఖితపూర్వకముగా తగిన సాక్ష్యాధారములతో వివాహ తేదీ లోపలనే తెలియపరచవాలని ఇందు మూలంగా కోరుచున్నాను. దేవుని శరీరానికి దేవుని రక్తమునకు సాదృశ్యంగా ఉన్న ఈ యొక్క ఎలిమెంట్స్ మన బలనారా మనము సమీపిస్తున్నాం. కాబట్టి మేమందరం కలిసి సిద్ధపడదాం. ఈరోజు వాక్యం విన్నా, మరి ఎవరైతే వాళ్ళ యొక్క పాపములను ఒప్పుకోరో వారిని బట్టి దేవుని యొక్క సంతోషము వారిని బట్టి సిద్ధపడి ఉండదు. కాబట్టి మన అపరాధములను మనం క్షమించమని దేవుని సన్నిధికి వెళ్దాం. గొప్ప అవకాశము దేవుడు మనకిచ్చారు. కాబట్టి అయోగ్యముగా కాకుండా మరి ఈ బలను సమీపిస్తూ మన పాపాలను క్షమించమని దేవుని వేడుకుందాం. చిన్న ప్రార్థన. మహాగండవు సర్వాధికారి ప్రభు, మరొకసారి ప్రభు మీ అందరు కలిసి మీ పాదాలను చేరుతున్నాం నాయన. ఈరోజు వరకు మీ కాపుదలు మమ్మల్నిచ్చినందుకు మీకు స్తోత్రములు ప్రభు. మరొకసారి మీ కాలంలో ఉండి నాయన ప్రి యొక్క రొట్టెను ద్రాక్షారసమును ప్రభు మీరు మా కొరకు శిరులు బలియాగమైనప్పుడు మీ రక్తానికి మీ శరీరానికి సదృశ్యంగా వీటి మీద తీసుకుంటుండగా నాయన ఆ యొక్క శక్తిని మీరు మాకు దయచేయమని వేడుకున్నాం. ప్రభు బలహీనమైన మమ్మల్ని ప్రభు మీరు ప్రభు మరుగుపరచకుండా ఇంతవరకు కాపాడారు తండ్రి. మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు మీకు స్తోత్రములు నాయన. మీకు రక్తం ద్వారా మీ శరీరం జ్ఞాపకం చేసుకుంటుండగా ఆయన మరొకసారి మా యొక్క అపరాధములను క్షమించమని, మా యొక్క పాపములు క్షమించమని, అంధకారంలో ఉన్న మా యొక్క జీవితాన్ని వెలుగులోకి తీసుకొస్తాం తండ్రి. మమ్మల్ని క్షమించి శుద్ధీకరించి మీకు ఆత్మతో మీకు పరిశుద్ధమైన రక్తంతో మమ్మల్ని కడిగి ప్రభా నూతన పురుషులుగా మమ్మల్ని తీర్చమని వేడుకున్నాం ప్రభా. ఆయన మరొకసారి తండ్రి ఎవరైతే పాల్గొంటున్నారో అందుకు జ్ఞాపకం చేసుకొని వాళ్ళ శరీరంలోని బలహీనతను బట్టి ఆయన మీరే వాళ్ళు స్వస్థపరచమని కోరుతూ ఆయన మీరు పొందిన గాయమొలిచే మాకు స్వస్థతను సెలవించిన రీతిగా తండ్రి అటువంటి భాగ్యము అటువంటి హీలింగ్ మీరు మాకు దయచేయమని కోరుకుంటూ ఇచ్చిన ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభుమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభుమయ్యా, నిపమించక అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభువమయ్యా, సిలువకు నిన్ను నే కొట్టి తిని తులు
చెల్లించి విరిచి వారికి ఇచ్చి ఇది మీ కొరకు నలగొట్టబడిన నా శరీరం దీనిలో తీసుకున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పను. ఆ ప్రకారమే భోజనం అయిన పిమ్మట కీర్తన పాత్రను ఎత్తుకొని కృతజ్ఞత చెల్లించి ఇది మీ కొరకు చిందించబడుచున్న నిబంధన క్రొత్త నిబంధన రక్తం దీనిలో తీసుకున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పను. దీని కొరకు కృతజ్ఞత చెల్లిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఏకీవించండి మిక్కిలి ప్రియుడు ఒక తండ్రి, ప్రేమించి మా కొరకు కలువరి సెలవులో నలగొట్టబడి విరగొట్టబడి మీ దేహం మేము స్వస్థత పొందినట్లు నలగొట్టబడింది నాయనా. మిమ్మను మొత్తుటకు ఆయనకి ఇష్టమయ్యను, ఎందుకంటే మా రోగములను మా అపరాధములను క్షమించడానికి మీరు చేసిన ఈ గొప్ప కార్యాన్ని మేము తలపోసుకొని మీరు పొందిన దెబ్బల చేత కలుగుతున్న స్వస్థత, శారీరక మానసిక ఆత్మీయ స్వస్థతను పొందుకున్నట్లు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మా కొరకు మీరు చిందించిన ఈ రక్తము ప్రతి పాపము నుండి మమ్మల్ని విడిపించే రక్తం, మీతో సమాధానపరిచే రక్తం, స్వస్థపరిచే రక్తం, నేనా వ్యాధుల నుండి వేదన నుండి విడిపించే రక్తం, దీన్ని మా కొరకు మీరు నేనా చెల్లించిన నాయనా తండ్రి ఆ చిందించిన రక్తాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మాతో మీరు చేసిన రక్త నిబంధనకు సూచనగా తీసుకుంటున్న ఈ రొట్టె ఈ ద్రాక్ష రసాన్ని దీవించి మీరే మహింపొందమని యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచు నాము తండ్రి, ఆమెన్. రొట్టె ద్రాక్షరసం మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటూ తీసుకుందాం. భోజనమైన పిమ్మట ఆయన కీర్తన పాడుచు ఒలివల కొండకు వెళ్ళను. దేవుడు మన జీవితాల్లో మరిచిన ఈ గొప్ప కృప, ఆయన బలం సమీపించి ఆయనతో సమాధాన పడడానికి దేవుడు చూపిన కృపను జ్ఞాపకం చేసుకుంటూ లేచి స్తోత్రార్పణ చెల్లెత్తు అనే ఒక పాట మొదటి వచనం పాడి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. జపధూపము వేసి కీర్తింతము పాత్రుండైన శ్రీ యేసుడు పరమ భోజనం క్షమయందున పరమ భోజనం క్షమయందున పాపములన్నీ హరి చెను మా ప్రభు
మళ్ళను కాపాడటకు ఆయన మహిమ ఎదుట ఆనందంతో నిర్దోషులుగా నిలబెట్టకు శక్తి కలిగిన మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి అయిన దేవుని అనంత ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము దేవుని ఆశీర్వాదం, దేవుని మందిరానికి వచ్చి వాక్యంలోను ఆరాధనలోను పాల్గొన్న వారికి, ప్రత్యేకంగా బలను సమీపించి దేవునితో సమాధాన పడిన వారికి, సార్వత్రిక సంఘం మనకిప్పుడు సదా ప్రభు రాకడ పర్యంతం తోడయ్యండి, నడిపించునుగాక.